ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః. మనశ్షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. నేను జీవుడను, ఈ నేను అనే అనుభవం ఏది కలదో దాన్ని చాలా జాగ్రత్తగా మనం శోధన చేయాల్సి ఉంటుంది. మొత్తం అధ్యాత్మ విద్య అంతా కూడా నేను అనే అనుభవము యొక్క శోధన. ముందు నేను అనేది ఒక పదము, తెలుగు పదము, సంస్కృత పదము, ఇంగ్లీష్ పదము అనే దృష్టి నుంచి బయటపడాలి. అదొక పదము లేక వాక్యము. అహమస్మి, అయాం, నేను ఉన్నాను అనేది ఒక వాక్యము. దాని నుంచి బయటపడాలి ముందు. మీరు చూసుకోండి, మీ కేసు మీరు చూడండి. నేను అనేది ఒక అనుభవము, నాన్ వెర్బల్. ముందు పదము వచ్చి తర్వాత నేను వస్తుందా, లేక ముందు నేననే అనుభవం వచ్చి తర్వాత పదం వస్తుందండి? ముందు నేననే, ముందు నేను తర్వాతే భాష. భాష ముందు తర్వాత నేను కాదు, ముందు నేను తర్వాత భాష. కాబట్టి నేను అనే అనుభవం, ఈ అనుభవము యొక్క శోధన. మనం మానవులు ఎలా ఉంటారంటే చాలా అజ్ఞానంలో ఉంటారు. నేను అనే అనుభవాన్ని ప్రక్కన పెట్టి జగత్తు గురించి శోధన చేస్తారు, దేవుణ్ణి గురించి శోధన చేస్తారు. నేను లేనిదే జగత్తు లేదు, దేవుడు లేదు. ముందు అసలు నేను సంగతి పరిశీలించకుండగా, నేనును శోధించకుండగా మీరు జగత్తు శోధన చేస్తే ఆ జగత్తు యొక్క శోధన ఇన్కంప్లీట్గా ఉంటుంది, అసమగ్రంగా ఉంటుంది. అలాగే నేను యొక్క స్వరూపాన్ని తెలుసుకోకుండగా ఈశ్వరుని గురించి మనం ఏం మాట్లాడినా కూడా అది కూడా అసమగ్రంగానే ఉంటుంది. కాబట్టి నేను అనే అనుభవము, ముందు నేను అనేది ఒక అనుభవము, నాన్ వెర్బల్ ఎక్స్పీరియన్స్. నేను అనే పదము, నేను ఉన్నాను అనే వాక్యము తర్వాత వస్తే ముందు నేను అనే అనుభవము. ఇప్పుడు ఈ అనుభవము యొక్క స్వరూపం ఏమి, దాన్ని మనం శోధన చేసుకోవాలి. ఇప్పుడు నేనుకి నేను సుబ్బన్నాను, సుబ్బయ్య అన్నారనుకోండి, అది సరికాదు కదా. సుబ్బయ్య అనేది ఒక పేరు పెట్టారు, దేహానికి పెట్టిన పేరు కూడా. దాన్ని తీసుకెళ్ళి నేను మీద అధ్యారోపణం చేసుకోవటం అన్నది తెలివితేటలు అనిపించుకోదు, వ్యవహారం కొరకు అలా నడిపించినా. కాబట్టి ఆ నామము, నామముతోటి మనం తాదాత్మ్యాన్ని చెందకుండా ఉండాలి. ముందే నామంతో తాదాత్మ్యం చెంది కూర్చున్నారనుకోండి మీరు, అప్పుడు నేను యొక్క స్వరూపాన్ని మీరు తెలుసుకోలేకపోతారు. కొంతమంది అలా ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే నామంతో తాదాత్మ్యాన్ని చెంది ఉంటారు. ఏదో పేరు, ఇంటి పేరో లేకపోతే టైటిలో ఏదో పట్టుకుని అదే నేను అనే ఒక రకమైన భ్రాంతిలో మనుషులు జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇంటి పేరు ఉందనుకోండి, ఏదో ఇంటి పేరు, ప్రతి వాళ్ళకో ఇంటి పేరు ఉంటుంది. ఇంటి పేరు ఈ మధ్య ఎప్పుడో వచ్చి ఉంటుంది, ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వచ్చి ఉండొచ్చు, లేకపోతే 400 ఏళ్ల క్రితం వచ్చి ఉండొచ్చు. తెనాలి రామకృష్ణ అన్నారనుకోండి, తెనాలి ఇంటి పేరు. తెనాలి అనే నగరము, గ్రామము పుట్టక ముందు ఆ ఇంటి పేరు ఉండదు కదా. తెనాలి అన్నది సృష్టి నుంచి, ప్రజాపతి గారు తెనాలని ఏమో సృష్టించలేదు కదా, అది ఎప్పుడో వచ్చింది. మీరు అమెరికాలో వెళ్ళేప్పుడు ఒక గ్రామంలో ప్రవేశిస్తారు, బ్యాత్. బ్యాత్ అన్నది గ్రామం పేరు, మేము ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే కనపడుతుంది. సో ఇన్కార్పొరేటెడ్ ఇన్ 1794 అంటాడు. అంటే 1794 సంవత్సరంలో అక్కడ ఆ గ్రామాన్ని స్టార్ట్ చేశారు. ఎవరో వచ్చి ఒక గుడిసె వేసుకున్నారు, ఇంకా తర్వాత 4 5 కలిసి టెంట్స్ వేసుకుని తర్వాత క్రమంగా అక్కడ నేలను చదును చేసుకుని ఒక గ్రామాన్ని తయారు చేసుకున్నారు.
అదేవిధంగా తెనాలి అనే ఒక గ్రామము, తర్వాత టౌన్ అయింది. ముందు ప్రారంభంలో ఏదో 1100 సంవత్సరంలోనో 1200 సంవత్సరంలోనో మొదలయ్యి ఉంటుంది. ఆ తర్వాత ఇంటి పేరు వచ్చి ఉంటుంది. కాబట్టి ఇంటి పేరు అన్నది ఏమీ, ఇది అనాది ఏమీ కాదు. సాక్షాత్తు పరమేశ్వరుడు ఏదైనా సృష్టించాడని చెప్పడం అదేం తెలివితేటలు కాదు. కాబట్టి ఒక ఇంటి పేరును పట్టుకుని దానితోటి మమేకమైపోయి తాదాత్మ్యాన్ని చెంది తెనాలి వంశస్థుల చరిత్ర అనే పుస్తకం ఒకటి రాసిపెట్టి ఇలాంటివన్నీ చేసి తద్వారా ఆ నేను అనే అనుభవం మీద ఇన్ని రకముల అధ్యారోపములు చేస్తుంటే ఆ నేను యొక్క యథార్థ స్వరూపం మీకు తెలియకుండానే మిగిలిపోతుంది. కాబట్టి నేను అనే అనుభవాన్ని మీరు దాని మీద ఏ అధ్యారోపము చేయవద్దు. ఏ అధ్యారోపము అనగానేమి, పేరు, రూపము, నేను పొడుగ్గా ఉన్నాను, పొట్టిగా ఉన్నా, అవన్నీ దేహానికి సంబంధించిన ధర్మాలు, మీకు సంబంధించినవి కాదు. లింగము, తర్వాత కులము, మతము, వర్ణము, ప్రాంతము, వర్గము, ఇటువంటి అధ్యారూపాలేమీ కూడా మీరు నేను మీద చేయకుండా ఆ నేనుని అలా శుద్ధంగా అట్టె పెట్టగలుగుతారా? అయ్యా, అట్టె పెట్టగలుగుతారా? కెన్ యూ డూ దాట్? ఫర్ గాడ్స్ సేక్, కెన్ యూ డూ దాట్? ఓకే. సో నేను అనే అనుభవము గలదు. ఈ నేను అనే అనుభవము అది దాని పేరే చైతన్యం. ఎందుకంటే నేను స్వయంగా తెలుస్తూ సర్వమును తెలుసుకుంటూ ఉంటుంది. చూడండి, ఈ జగత్తును తెలుసుకునేది ఎవరు? నేను. సూర్యుడు, చంద్రుడు, సక నక్షత్రములు, ఆకాశము, పంచభూతములు, వీటిని అన్నింటినీ తెలుసుకునేది ఎవరు? నేను. ఒక దేవుడు ఉంటే ఆ దేవుణ్ణి దేవుడుగా చేసేది ఎవరు? నేను. కనుక ఈ నేను అనేది, తర్వాత నేను తెలియుటకు ఒక ఇంద్రియము కానీ ఒక మనస్సు కానీ ఆవశ్యకము కాదు. ముందు నేను తెలిసాకనే, నేను ప్రకాశించిన తరువాతనే మనస్సు, ఇంద్రియాలు ప్రకాశిస్తాయి. కాబట్టి నేను స్వయం ప్రకాశము, స్వయంగా ప్రకాశిస్తూ సర్వమును తెలుసుకునే ఏ చైతన్యము గలదో అది ఆ చైతన్యము, దాని పేరు విష్ణువు వైకుంఠంలో ఉంటుందని చెప్పారనుకోండి, మీరేదో పరోక్షాన్ని గురించి ఎక్కడో పురాణంలో విన్న మాట చెప్పినట్లుంది తప్ప అది అనుభవానికి చెందిన మాట కాదు. స్వయంగా ప్రకాశిస్తూ సర్వమును తెలుసుకునే చైతన్యము నా హృదయంలో నేను అనే అనుభవ రూపముగా ఉన్నది అని మీరు చెప్పారనుకోండి, ఆ మాట ఎటువంటి మాట అంటే దాన్ని ఇన్కాంట్రవర్టిబుల్ ట్రూత్ అని అంటారు. అంటే కాదనడానికి వీలు లేని సత్యం అది నేను. ఈ నేను అది ప్రాణశక్తితో, విజ్ఞానశక్తితో తొణికిసలాడుతూ ఉంటుంది. నేను అంటే స్వయంగా ప్రకాశిస్తూ సర్వమును తెలుసుకుంటూ ఉంటుంది. తర్వాత నేను అనేది కాళ్ళల్లో, చేతుల్లో, సకల ఇంద్రియములలో ప్రవేశించి ఎన్నెన్నో వ్యాపారములను సంపన్నము చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నేను అనేది మీ దేహేంద్రియ సంఘాతంలో అనుభవానికి వచ్చే క్రియాశక్తి, విజ్ఞానశక్తులు, రెండు శక్తులు అనుభవానికి వస్తాయి. మీరు అనేక పనులను చేయగలుగుతూ ఉంటారు, అనేక జ్ఞానములను సంపాదించగలుగుతూ ఉంటారు. క్రియాశక్తి, విజ్ఞానశక్తి, ఈ రెండు విజ్ఞానశక్తుల యొక్క మూల స్రోతస్సు, అంటే ఆ రెండు విజ్ఞానశక్తులు ఆవిర్భవించే మూల స్థానము నేను. ఆ నేనుకి జీవ అని పేరు. ఏమండి, ఆ జీవుడే శివుడు. ఇప్పుడు ఆ నేను యొక్క మహిమను మీరు బాగా తెలుసుకోవాలి. ఆ నేనుని ఒక అధ్యారోపణ చేసి నేను హైదరాబాదీని అన్నారనుకోండి, ఆ నేను యొక్క మహిమని మీరు కప్పిపుచ్చుకున్నట్లు అయిపోతుంది. హైదరాబాదీ అనగానేమి, వాట్ డజ్ ఇట్ మీన్, సమ్ సిల్లీ ఎక్స్ప్రెషన్. కాబట్టి ఆ నేను యొక్క మహిమ, నేననగా సర్వమును తెలుస్తూ తాను స్వయంగా ప్రకాశిస్తూ ఉండే ఒక అనుభవము, చైతన్యము, దాని నుండే క్రియాశక్తి, ప్రాణ జ్ఞానశక్తి పుడుతున్నాయి. ఆ నేను దానికి జీవ అని పేరు. తర్వాత నేను ఏం చెప్పానో గుర్తులేదు నాకు, కొంత చెప్పాను, మళ్ళీ మీకు రీక్యాప్ చెప్తున్నా. ఈ శ్లోకాలు ఇలాగే ఉంటాయి, ఎప్పుడు మొదలు పెడితే అప్పుడే కొత్తగా ఉంటాయి. ఇప్పుడు ఈ నేను అనేది మీరు కాలములో పరిచ్ఛిన్నముగా స్వీకరిస్తూ మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు నేను విషయంలో. నేను అనేది కాలములో పరిచ్ఛిన్నము కాదు,
నిజానికి మీరు కాలము గురించి తెలుసుకోవాలి. ముందు నేను అనే అనుభవము ఉండి ఆ తరువాత మనస్సు వస్తుంది. మనస్సు అంటే సంకల్పముల రూపంగా ఉంటుంది, థాట్స్, ఆలోచనల యొక్క ప్రవాహమునకే మనస్సు అని పేరు. ముందు నేను అనే అనుభవం ఉండి తరువాత మనస్సు వస్తుంది. మనస్సు సంకల్పము, సంకల్పరూపంగా ఉంటుంది. కాలము అనేది ఆ సంకల్పములో భాగమై ఉంటుంది. సపోజ్ నేను నేనుగా ఉండిపోయిందనుకోండి, సంకల్పాలు ఏమీ లేవనుకోండి, నిశ్శబ్దంగా లోపల నిశ్శబ్దంగా ఉన్నారనుకోండి, అప్పుడు కాలము ఉండదు. కాలము ఉండాలి అంటే మీకు సంకల్పం పుట్టాలి. ఇన్ఫ్యాక్ట్ ద థాట్ ఈజ్ ఎన్కేస్డ్ ఇన్ టైమ్. సంకల్పం అనేది కాలమునందు ఇమిడి ఉంటుంది. సంకల్పం యొక్క లక్షణం అలా ఉంటుంది. సో మీకు సంకల్పం కలిగిందనుకోండి, ఏ సంకల్పం కలిగినా కాల సంయుక్తముగానే మీకు సంకల్పం కలుగుతుంది. సో కాబట్టి నేను ముందా కాలము ముందా అని మీరు ఆలోచిస్తే నేను ముందు కాలము తరువాత. కాబట్టి నేను అనే అనుభవము కాలమునకు అతీతమైనది, కాలమునకు మూలస్థానము, మూల స్రోతస్సు, ఆరిజిన్ ఆఫ్ టైమ్, అండ్ హెన్స్ బియాండ్ ద టైమ్. కాబట్టి ఈ నేను అనే అనుభవ రూపంగా ఉన్న జీవుడు ఎవడైతే గలడో, ఆ నేను అనే అనుభవానికి జీవుడు అని పేరు పెట్టండి, ఆ జీవుడు సనాతన, కాలమునకు అతీతమైన వాడు. మరి మన అనుభవం ఎలా ఉంది? మనం ఒక కాలంలో పుట్టి మరో కాలంలో గిట్టబోతున్నాము, మధ్యలో ఈ కాల ప్రవాహంలో మనం జీవిస్తూ ఉన్నాము, గతము వర్తమానము భవిష్యత్తు అనే ప్రవాహంలో మనం కొట్టుకుపోతూ ఉన్నాము అని మన అనుభవం కలుగుతుంది. దీనికి కారణం ఏమిటంటే కేవలము అజ్ఞానము వలన మనం చేసే దేహ తాదాత్మ్యము. మీరు ఒక కాలంలో పుట్టి ఇంకో కాలంలో గిట్టబోతో మధ్యలో కాల ప్రవాహంలో కొట్టుకుపోయేది నేను కాదు, దేహము. ఆ దేహధర్మాలను తన మీద ఆరోపించుకుని తాను కాలపరిచ్ఛిన్నుడనని మనిషి అజ్ఞానం చేత అనుకుంటూ ఉంటాడు. వాస్తవంలో మా జీవుడు కాలపరిచ్ఛిన్నుడు కాడు, కాలమునకు అతీతుడు, సనాతనుడు జీవుడు. మీరు నేను అనే అనుభవ రూపంగా జీవుడు ఉన్నాడు, లేకపోతే నేను అనే అనుభవమునకే జీవుడని పేరు అని మీరు తెలుసుకుని ఆ జీవతత్వాన్ని, ఆ నేననే తత్వాన్ని మీరు బాగా శోధన చేస్తే ఆ శోధనలోంచి ఏమి పై ఏం బయటపడుతుందో తెలుసునండి, పరమాత్మ బయటపడతాడు. నేనుని శోధన చేస్తే పరమాత్మ బయటపడతాడు. నెక్లెస్ని అగ్నిహోత్రంలో పెట్టి తీస్తే ఏమొస్తుంది? బంగారం వస్తుంది. నెక్లెస్ పరిచ్ఛిన్నంగా ఉంటుంది, బంగారం పరిచ్ఛిన్నంగా ఉండదు. కాబట్టి ఆ నేను అనే అనుభవాన్ని ఆత్మజ్ఞానము అనేటువంటి కొలిమిలో, జ్ఞానమును అగ్నితో పోలుస్తాడు, ఆత్మజ్ఞానము అనే అగ్నిలో పెట్టి బయటికి తీసేప్పటికీ ఏమొస్తుంది? పరమాత్మ వస్తుంది. ధాన్యాన్ని మిల్లులో పోస్తే బయటికి ఏమొస్తుంది? బియ్యం వస్తుంది. ధాన్యాన్ని మిల్లులోకి వస్తే బియ్యం వస్తుంది. జీవుణ్ణి ఆత్మజ్ఞానం అనేటువంటి కొలిమిలో పెడితే బయటికి పరమాత్మ వస్తాడు. కాబట్టి ఆ జీవభూత జీవ సనాతన, కాబట్టి సనాతనుడైన పరమాత్మయే జీవుడుగా అయి ఉన్నాడు. ఎప్పుడయ్యాడు జీవుడుగా? జీవలోకే. ఈ సకల ప్రాణుల యొక్క లోకము, ఈ భూలోకమునందు పుట్టి ఒక దేహముతో మమేకమై లోక వ్యవహారం చేసే సందర్భంలో ఆ పరమాత్మయే జీవుడైనాడు. ఈ జీవుడే శోధన చేసినట్లయితే పరమాత్మ అవుతాడు. కాబట్టి రమణ మహర్షి చెప్పినట్టుగా జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. వడ్లగింజయే బియ్యపు గింజ, బియ్యపు గింజయే వడ్ల గింజ. పైన ఊక పెడితే బియ్యపు గింజయే వడ్ల గింజ అవుతుంది, ఊక తీసేస్తే వడ్ల గింజయే బియ్యపు గింజ అవుతుంది. చిదానంద రూప శివోహం శివోహం. ఈ సెన్స్లో, ఈ సెన్స్ని మనస్సులో పెట్టుకుని ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఈ జీవుడు నా యొక్క అంశ అని అంటున్నాడు. మమైవాంశ, నా యొక్క అంశయే ఈ జీవుడు అని అంటున్నాడు.
మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన. అయితే ఇక్కడ అంశ అనేది దీని మీద మళ్ళీ ఓ మీమాంస కలదు. దీంతో రెండు ఒక అంశం ఏమిటంటే, అంశ అనే దాని గురించి తెలుసుకోవాల్సిన అంశం ఏమంటే, ఇప్పుడు మీరు ఎక్కడికో గ్రామాంతరానికి వెళ్ళి అక్కడ హోటల్లో లేకపోతే గెస్ట్ హౌస్లో మకాన్ చేస్తారు. ఆ గెస్ట్ హౌస్ మీ స్వంతం అవుతుందా? అవదు. మీరు దాంట్లో నివాసం చేసినా కూడా అది మీ స్వంతము అవదు. మీ స్వంతం ఎక్కడి నుంచి వచ్చారో అదే మీ స్వంతం అవుతుంది. సపోజ్ ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు చూసారా, వీళ్ళు ఒకప్పుడు వాళ్ళు ఉన్న ఊరు నుంచి మరో ఊరు వెళ్ళి ఆ గెస్ట్ హౌస్లో పడి ఉంటారు. ఒక నెల రెండు నెలలో గెస్ట్ హౌస్లోనే ఉంటారు. ఉండి ఆ తర్వాత ఇంటికి వస్తారు. ఇప్పుడు వీడి స్వంత ఇల్లు గెస్ట్ హౌస్ అవుతుందా లేకపోతే వీడి ఇల్లు అవుతుందా? వీడి ఇల్లు అవుతుంది. ఎంతకాలం గెస్ట్ హౌస్లో ఉన్నా అది గెస్ట్ హౌసే తప్ప అది స్వంతము కాదు. కాబట్టి ఇప్పుడు జీవుడు జీవలోకమునందు ఉన్నప్పటికీ వీడు జీవలోకమునకు చెందినవాడు అవునా కాదా అన్నది మనం గమనించాల్సి ఉంటుంది. జీవలోకమునందున్నా జీవలోకమునకు చెందినవాడు కాడు. ఇప్పుడు దుబాయ్ వెళ్తారు. దుబాయ్లో లాస్ ఎలా ఉంటాయంటే, అవుట్ సైడర్స్ అక్కడ ప్రాపర్టీని ఓన్ చేయడానికి వీల్లేదు. 30 ఏళ్ళున్నా 40 ఏళ్ళున్నా 50 ఏళ్ళున్నా వాడికి ఓటింగ్ హక్కు ఉండదు. హీ కెనాట్ ఓన్ ప్రాపర్టీ. అక్కడ లాస్ అలా పెట్టుకున్నారు వాళ్ళు. ప్రాపర్టీని ఓన్ చేయడానికి వీల్లేదు. మీరు దానికోసం దుబాయ్ వెళ్ళక్కర్లేదు. కాశ్మీర్లో యూ కెనాట్ హోల్డ్ ప్రాపర్టీ ఇన్ కాశ్మీర్. అలా ఉంటాయి రూల్స్. సో దుబాయ్లో మీరు డబ్బులు సంపాదించి కోటీశ్వరుడైనా కూడా ఓ బిల్డింగ్ 50 లక్షలకి దొరుకుతున్నా మీరు కొనుక్కోవడానికి వీలుండదు. అక్కడ ఉన్నవాడే, అక్కడ దుబాయ్ పౌరుడిగే కొనుక్కోవాల్సి ఉంటుంది. మీరు యూ కెనాట్ ఓన్ ది ప్రాపర్టీ అని. ఎందుకంటే మీకు ముద్ర వేస్తాడు వాడు, ఏలియన్ అని. మీరు పరాయి దేశమునకు చెందినవాడు. 30 ఏళ్ళున్నా 40 ఏళ్ళున్నా 50 ఏళ్ళున్నా కూడా పరాయి దేశమునకు చెందినవాడు. అవునండి. అదేవిధంగా మనిషి అన్నవాడు ఈ లోకంలో 10 ఏళ్ళు బతికినా 50 ఏళ్ళు బతికినా 90 ఏళ్ళు బతికినా 100 ఏళ్ళు బతికినా, కొంతమంది బ్లఫ్ మాస్టర్స్ ఉంటారు, అలాగ అలవోకగా అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. ఇంత ఇలాగ 200 మందిని ఇలా 100 మందిని కూర్చోబెట్టి మైక్ పెట్టుకుని, నా వయస్సు ఎంతో తెలుసా మీకు? ఇప్పుడు నేనే చెప్తా చూడండి, నా వయస్సు ఎంత ఉంటుందనుకుంటున్నారు? మామూలుగా నా ముఖం అది చూస్తే మీకు 70 ఏళ్ళో 60 ఏళ్ళో ఉన్నానని ఏమనిపిస్తే అది అనిపిస్తుంది. పోలేండి, దాని గురించి చర్చ కాదు. కానీ మీరు అనుకున్న తప్పు. నా వయస్సు 191. మొన్నే 191వ బర్త్డే అయింది నాకు. కెన్ యూ బిలీవ్ ఇట్? పీపుల్ టాక్ లైక్ దాట్. ఎందుకు ఇక్కడికే ఒక సజ్జనులు వచ్చి ఇక్కడ కూర్చుని కొద్దిసేపు మైకిస్తే నా వయస్సు 123 అని చెప్పారు ఆయన. ఇక్కడే ఆయన 70 ఏళ్ళ ఆయన, అంతవరకు ఖాయం. 123 అని చెప్పారు. సేలోర్స్బర్గ్ ఒక ఆయన వచ్చారు. ఆయన మామూలుగా పెద్ద ఆయన వచ్చారు, ఏదో మహాత్ముడు ఆహ్వానించి ఆయనకి మైకిస్తే నా వయస్సు 175 అని చెప్పారు ఆయన. వీళ్ళందరూ బ్లఫ్ మాస్టర్స్. అంటే ఏంటి బ్లఫ్ చేయటానికి వెనుకాడకపోవటం అంటే, అరే తోడాతో శరం కరో భయ్ నా నహి కరేంగే, తోడా వి శరం నహి కరేంగే, బోల్ దేంగే, అస్తు. ఒకడు 175 ఏళ్ళు బతికినా కూడా వాడు ఇక్కడ ఏలియన్నే. వాడి స్వంతం ఇక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు మన స్వంతం ఇక్కడ ఏది లేదు. నిజానికి మనం ఈ లోకానికి చెందిన వాళ్ళము కాదు. మనం ఈ లోకంలో గెస్ట్, అతిథులము. ఏదో ప్రారంభం అలా ఉండబట్టి ఇక్కడికి వచ్చాం. కొంతకాలం ఇక్కడ ఉంటాం, మళ్ళీ పోతాం ఎక్కడికో. ఎక్కడికి పోతామని అడిగారు గీతలోనే. అదర్శనాదాపతిత పునశ్చాదర్శనం గత. గీత 2వ అధ్యాయంలో కేమ్ ఫ్రమ్ ది అన్నోన్ అండ్ విల్ గో బ్యాక్ టు ది అన్నోన్. ఆ అన్నోన్కే దేవుడు అని పేరు. దేవుడు అన్నోన్ అండ్ అన్నోయబుల్.
యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. కాబట్టి ఎవడైతే అవ్యక్తుడు, తెలియబడని వాడు, ఇంద్రియముల చే బుద్ధిచే తెలియబడని ఏ పరమాత్మ గలడో ఆ పరమాత్మ నుంచి మనం వచ్చాం, మళ్ళీ ఆ పరమాత్మలోకే వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా చెప్పండి, కెరటము, సముద్రము యొక్క కెరటము, పెద్ద కెరటము ప్రయాణం చేసి 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 వచ్చి ఆ సముద్రం మధ్యలో పుట్టింది. చాలా దూరం ప్రయాణం చేసింది, 30 మైళ్ళు 40 మైళ్ళు ప్రయాణం చేసింది. అలాగే క్యాల్కులేట్ చేస్తారు కొన్ని కెరటములు ఎంత దూరం ప్రయాణం చేస్తాయి అన్నది కూడా క్యాల్కులేట్ చేస్తారు. ఎందుకంటే కొంతసేపు అయ్యేప్పటికి ఆ కెరటం అది అయిపోతుంది, కలిసిపోతుంది సముద్రంలో. అలా కాకుండా ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, నేను ఒక ఆయన క్యాల్కులేట్ చేశాడు, హెలికాప్టర్ వేసుకుని ఒక కెరటాన్ని మార్క్ పెట్టి క్యాల్కులేట్ చేశాడు, 27 మైళ్ళు ప్రయాణం చేసింది ఒక కెరటం. ప్రయాణం చేసి వచ్చి గట్టు మీద విరిగి పడింది, ఏమండి బీచ్ మీద విరిగి పడింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ కెరటము బీచ్ వైపు అంత ప్రేమతో ప్రయాణం చేసి బీచ్ మీదనే విరిగి పడింది కనుక బీచ్కి చెందింది అవుతుందా లేకపోతే సముద్రానికి చెందింది అవుతుందా? సముద్రానికి చెందింది అవుతుంది. సపోజ్ ఆ కెరటము నేను ఈ అందమైన బీచ్కి చెందినదానను అని అనుకుందనుకోండి. ఇండియాలో బీచ్లు దే ఆర్ నాట్ కన్సిడర్డ్ బ్యూటిఫుల్ స్పాట్స్. ఇండియాలో బీచ్లు అంటే చేపలు పట్టుకునే వాళ్ళు చేపలు అండబెట్టుకుంటూ ఉంటారు. ఇండియాలో బీచ్లు పబ్లిక్ యూటిలిటీ కింద ఉంటుంది, అక్కడేమీ బీచ్ నోబడి కేర్స్ ఫర్ బీచ్. ఈ మధ్యన కొంచెం పాశ్చాత్యులను చూసి మన వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, గోవా బీచ్ అని, ఆఖరికి విశాఖపట్నంలో కూడా రామకృష్ణ బీచ్ అని అక్కడ కొంచెం అందంగా ఏర్పాటు చేసుకోవడం, అక్కడ ఏదో ఐస్ క్రీములు ఇలాంటివి అమ్మడం ఇలాంటివి ఏవో పెట్టారు ఈ మధ్యన. లేకపోతే ఈ బీచెస్ ఇన్ ఇండియా దట్ కల్చర్ ఈజ్ నాట్ దేర్, విచ్ ఈజ్ ఆల్ రైట్. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, విచ్ ఈజ్ ఆల్ రైట్. ప్రపంచంలో బీచెస్, ప్రసిద్ధమైన బీచెస్ ఉన్నాయి, లోక ప్రసిద్ధి చెందిన బీచ్. ఆ బీచెస్కి ఎంత ప్రసిద్ధి అంటే ఎడ్జాయినింగ్ ది బీచ్ ప్రాపర్టీ కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుంది. లైక్ హవాయి ఐలాండ్స్లో వైకికి బీచ్ అని ఒక ప్రసిద్ధమైన బీచ్ ఉన్నది, అలాగే రియో డి జెనీరోలో ఇపనీమా బీచ్ అనేది లోక ప్రసిద్ధమైన బీచ్. ఇలాంటి బీచ్లు ఏవో ఉన్నాయి, చాలా ప్రసిద్ధి చెందినవి. ఆ రకంగా ఆ బీచ్ చాలా లోకోత్తరమైన బీచ్ అయినా, అత్యంత సుందరమైన బీచ్ అయినా కూడా తరంగము బీచ్కి చెందినది మాత్రం ఎన్నడూ కాదు, సముద్రమునకు మాత్రమే చెంది ఉండును. పాయింట్ అర్థమైందండి. నేను బీచ్లు అందంగా ఎందుకు వర్ణించాను? ఆ విధంగా మీరు ఇక్కడ ఒక 5 ఎకరాల స్థలం సంపాదించి దాంట్లో ఒక ప్రసాదాన్ని నిర్మించి దాంట్లో సకల భోగములను ఏర్పాటు చేసి మీరు నివాసం చేస్తూ ఉన్నప్పటికీ మీరు ఈ లోకానికి చెందినవారు కారు. ఈ లోకంలో తాత్కాలికంగా అతిథిగా ఉన్నవారే తప్ప మీరు ఈ లోకానికి చెందినవారు కారు. మరైతే నేను ఎక్కడికి చెందినవాడను? వేర్ షుడ్ ఐ బిలాంగ్? యు బిలాంగ్ ఇన్ ది అన్నోన్ అండ్ ది అన్నోయబుల్. ఏమండి అన్నోన్ అండ్ అన్నోయబుల్ మాకెందుకునో అందంగా లేదండి, దానికి ఏదైనా మరో పేరు కొంచెం అందంగా ఉండి పేరు పెట్టవయ్యా దానికి? అస్తమానం అన్నోన్ అండ్ అన్నోయబుల్ అంటుంటే ఏదో బెంగగా ఉంది తప్ప ఉల్లాసంగా లేదు. కొంచెం అందంగా అట్రాక్టివ్ నేమ్ ఒకటి పెట్టు. ఓకే పెడుతున్నాము. దానికి అట్రాక్టివ్ నేమ్ ఏమిటంటే గాడ్. ఇప్పుడు బాగుందండి. గాడ్ నేను ఇటు అటు కాకుండా కమిట్ కాకుండా చెప్పాను. ఒకవేళ కమిట్ అవ్వమంటే విష్ణువు, కొంతమంది కోపం వస్తుంది అలా కమిట్ అయితే, శివుడు. కాబట్టి చూడండి, ఆ పరమాత్మకు చెందినవారే తప్ప ఈ లోకానికి చెందినవారు మీరు కారు. శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఒరే వెర్రివాడా, నువ్వు నాకు చెందినవాడవురా, ఆ లోకానికి చెందినవాడవు కావు. ఒకడిని ఆ క్లబ్లో ఏదో చిన్న పని చెప్పక్కడ, నేను ఒక చిన్న పని ఉంది అక్కడ వస్తూ ఉంది అది తీసుకురా అని పంపించారు. పంపిస్తే వీడు వెళ్ళి ఆ క్లబ్లోనే ఉండిపోయి అక్కడే మెంబర్ అయిపోయి అక్కడే పెర్మనెంట్గా ఉండిపోయి అక్కడే భోజనం చేస్తూ అక్కడే పేకాటాడుతూ అక్కడే భోగాలు అనుభవిస్తూ అక్కడే ఉండిపోయాడు వాడు, ఇంక వెనక్కి రాలేదు.
అది ఎలా ఉందో ఆ రకంగా మనం ఈ లోకానికి ఆ పరమాత్మ నుండి వచ్చినాము. ఆ పరమాత్మకు చెందిన వాళ్ళము తప్ప ఈ లోకానికి చెందిన వాళ్ళము కాదు. ఈ మాటని మనస్సుకి తెచ్చుకోగలిగితే, ఇప్పుడు నేను చెప్పిన ప్రతిపాదన మమైవాంశ, ఇది మీరు మనస్సుకి తెచ్చుకోగలిగితే ఇప్పుడు ఇక్కడ మీరు జీవన్ముక్తులైపోతారు. నేను ఈ లోకానికి చెందినవాడను కాను, మై ఇధర్ కా నహి హూ, మైతో భగవాన్ కాహూ, నేను ఈ లోకము యొక్క బేట నహి హూ, మై భగవాన్ కా బేటా హూ. మీకు బేటా కాకపోతే అంశ, ఇక్కడ వాడను కాను భగవంతునకు చెందినవాడను, ఈ భావనని మీరు గట్టిగా పట్టుకోవాలి. దీన్ని పట్టుకోగలుగుతారా? దిస్ ఇస్ ది పాయింట్. ఇప్పుడు మేము ఎలా ఉండే చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు రోడ్డు మీద బస్సులు, అప్పట్లో అప్పుడు నెహ్రూవియన్ సోషలిజం టైమ్స్లో ఐడిపిఎల్ అనే బస్సు కనపడేది, వెరీ నేవీ బ్లూ కలర్ హ్యూజ్ పెద్ద బస్సు. ఈ డొక్కు కాలం చెల్లిన ఆర్టీసీ బస్సుల పక్కన అది ఎలా ఉండేదంటే దేవ విమానంలో ఉండేది. ఏమండి, దాంట్లోకి ఎక్కి, చాలా ప్రివిలేజ్డ్ పొజిషన్, దాంట్లోకి ఎక్కి వై బిలాంగ్ టు ఐడిపిఎల్ అని ఐడిపిఎల్ లోపలికి వెళ్ళి అక్కడ ఒక మేము వై బిలాంగ్ టు ఐడిపిఎల్ అని అలా ఉండేవాళ్ళం. అదొక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అని అంటారు సైకాలజీలో, ఉంది ఇది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. ప్రతి మనిషి కూడా హీ వాంట్స్ టు బిలాంగ్. ఇప్పుడు మీ సినిమాల్లో అక్కడ చూస్తూ ఉంటారు, ఈ నాయకుడు ఉంటాడు, వాడికి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, వాడు ఎవేవో ఘనకార్యాలు చేస్తూ ఉంటాడు, కానీ తల్లిదండ్రులు ఎవరో తెలియక అది గుర్తొచ్చినప్పుడల్లా చాలా విషాద గీతం ఒకటి పాడుతూ ఉంటాడు. మీరు ఎవరైనా గమనించారా? ఎందుకని? వైస్ ఆఫ్ బికాస్ హీ వాంట్స్ టు బిలాంగ్, హీ వాంట్స్ టు బిలాంగ్. అప్పుడు ఒక పెద్ద సంపన్నుడు కమాన్, వాడు బేవారిస్, బేవారిస్సేనా అంటే తల్లిదండ్రుల వాళ్ళు, లావారిస్, లావారిస్ బేవారిస్ కాదు లావారిస్. అప్పుడు పెద్దవాడు ఒకడు సంపన్నుడు పిలిచి, బేటా ఈరోజు నుంచి నువ్వు నా కొడుకురా అనేప్పటికీ వీడు కళ్ళంబడి నీళ్లు పెట్టేసుకుని మహానందపడిపోయి విషాద గీతం బదులుగా ఆనంద గీతాన్ని పాడేస్తాడు. అంటే హీ వాంట్స్ టు బిలాంగ్. సైకాలజీ ఉంది అలాగా, ది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. ఏమైనా అర్థమవుతుందా మీకు ఈ సైకాలజీ? ఇంకో దృష్టాంతం చెప్తా. కొంతమంది ఏం చేస్తారో తెలిసిన, ఒక డ్రెస్ వేసుకుంటారు. ఆ డ్రెస్ కూడా ఎందుకు వేసుకుంటారంటే ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ కోసం, ఒక ఐడెంటిటీ కోసం వేసుకుంటారు. అనేక దృష్టాంతాలు చెప్పచ్చు. పూర్వం భగవాన్ రజనీష్ ఉన్న రోజుల్లో వాళ్ళందరూ ఒక రకమైన సిల్క్ షర్టు, మెడలో లాకెట్టు ఉండాలి, లాకెట్లో రజనీష్ బొమ్మ ఉండాలి, అలాగే డ్రెస్ వేసుకునేవారు. ఓ పర్టికులర్ డ్రెస్, మెడలో స్కార్ఫ్ కూడా ఒకటి ఉంటుంది, ఆరెంజ్ కలర్ స్కార్ఫ్. ఆ వేషం చూస్తే వీడు రజనీష్ ఫాలోయర్స్లో ఒకడు అని ఉంటుంది. వీడు రైలు ఎక్కేప్పుడు, బస్సు ఎక్కేప్పుడు ఇవన్నీ ఈ బిలాంగింగ్ ఈ వేషం ఎందుకు అంటే హీ వాంట్స్ టు బిలాంగ్, హీ వాంట్స్ టు బిలాంగ్. దిస్ ఈజ్ అ సైకాలజీ. దాని మీద ఒక ప్రశ్న వేశారు, వై యూ వాంట్ టు బిలాంగ్, అసలు ఎందుకని అంటే అది ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీని కలిగిస్తుంది. ఈజ్ ఇట్ ఎ రియల్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ? నో, ఇట్ ఈస్ ఎ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. బట్ పీపుల్ సీక్ ఇట్, పీపుల్ వాంట్ ఇట్, దే వాంట్ టు బిలాంగ్. కాబట్టి ప్రతివాడు కూడా హీ వాంట్స్ టు బిలాంగ్. ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పేటువంటి ఉపదేశం ఏమిటంటే, చూడు, యు డు నాట్ బిలాంగ్ హియర్, యు బిలాంగ్ టు గాడ్. దీన్ని మీరు అనుభవానికి తెచ్చుకోగలరా? దీన్ని శ్రీరామకృష్ణ గురుదేవులు ఎలా చెప్పేవారంటే, చూడు పడవ, చూడు పడవ నీటిలో ఉండాలి, నీరు పడవలో ఉండకూడదు. నువ్వు ఈ లోకంలో ఉంటావు, జీవభూత జీవలోకే జీవభూత సనాతన, జీవలోకమునందు జీవుడు ఉంటాడు, కానీ ఆ లోకము జీవుడిలో ఉండకూడదు. మీరు సంసారంలో ఉండాలి తప్ప
సంసారం మీలో ఉండకూడదు. ఎందుకో తెలుసునా అండి, మీరు సంసారమునకు చెందినవారు కారు, మీరు పరమాత్మకు చెందినవారు. దీనికి భక్తి అని పేరు. అసలైన భక్తిది. మన వాళ్ళు భక్తిని ఎలా తయారు చేశారంటే, దేవుణ్ణి ప్రార్థనలు చేసేస్తే కోరికలు తీరిపోతాయి అన్నట్టుగా తయారు చేసి పెట్టారు దాన్ని, ఆ భక్తిని. దాంతో ఏమైపోయిందంటే ఆ భక్తికి ఆ రకమైన ప్రచారం ఎప్పుడైతే వచ్చేసిందో అసలైన భక్తి మరుగున పడిపోతుంది. అసలైన భక్తి ఏమిటో తెలుసునండి, ఈ లోకానికి చెందిన వాడను నేను కాను అంటే అర్థం ఏమిటో తెలుసిన, ఒకడికి కొడుకును ఇంకొకడికి భర్తను భార్యను కూతుర్ని కొడుకుని తమ్ముణ్ణి అన్నను తండ్రిని తల్లిని నేనివేమీ కాను, ఐఎమ్ నాట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఎందుకంటే వాటి ద్వారా మనం ఈ లోకమునకు చెందిన వారుగా పరిగణిస్తూ ఉన్నాం మనం. దానివల్ల మనకి మిగిలింది ఏమిటి, ఆసక్తి దుఃఖము మిగిలింది. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ. మీరు నిర్వాణ షట్కంలో చూడండి, నమే మాత నమే పిత నమే భ్రాత నాహం పుత్ర, నేనివేమీ కాదు. ఈ రకమైన అంటే ఈ లోకంతో మనకి ఆ బంధాన్ని పెట్టేటువంటి ఈ నామిన్క్లేచర్ అంతా ఏది కూడా నాకు అన్వయించదు. మరి నేనేమిటో తెలుసిన, చిదానందరూప శివోహం శివోహం. కాబట్టి దీనిని నేను ఎంతవరకు ఎంత బాగా ఎంత సమర్థంగా చెప్పగలనో నాకు నాకు అర్థం కాదు, మీరే చెప్పాల్సి ఉంటుంది. నేను ఒక పాయింట్ని మీ మైండ్లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదేమిటంటే, అయ్యలారా అమ్మలారా, మీరు ఈ లోకానికి చెందినవారు కారు, మీకు ఈ మాట ఎవడూ చెప్పడు, మీకు కథలు కాకరకాయలు చెప్పివాడే తప్ప ఇలాంటి సత్యాన్ని చెప్ప ఎవరూ చెప్పరు, గీత తప్ప ఎవరూ చెప్పరు మీకు. మీరు ఈ లోకానికి చెందినవారు కారు, అయితే మేము ఈ లోకంలో లేమా అంటే, చూడండి అడ్డగోలుగా మాట్లాడకండి, మీరు ఈ లోకంలోనే ఉన్నారు కానీ ఈ లోకానికి చెందినవారు కారు. మరి ఏ లోకానికి, లోకం కదయా, నువ్వు భగవంతునకు చెందినవాడవు. ఆ సత్యం తెలుసుకో, ఆ సత్యం తెలుసుకో. ఎవడో ఒకడు వచ్చి నాన్న అంటాడు, అన్ని. ఇంకొక ఆమె భర్త అంటుంది, అనని. ఒకడు భార్య అంటాడు, అనని. ఎవళ్ళన్నా ఎవళ్ళు ఏదంటారో అది అనని. నువ్వు వాళ్ళకి ఆ రకంగానే రెస్పాన్స్ ఇచ్చుకుంటూ పో, వాళ్ళని డిస్టర్బ్ చేయకు. కానీ నీ మనస్సులో మాత్రం నీకు స్ఫుటంగా తెలుస్తూ ఉండాలి, నేను ఈ లోకానికి చెందినవాడను కాను, నేను భగవంతునకు చెందినవాడను. ఓ ప్రార్థన, ఓ ప్రేయర్ ఉంది, హే నాథ మై తేరాహుం అని హిందీలో స్వామి రామసుఖదాసీ మహారాజ్ చెప్తూ ఉండేవారు ఆ ప్రేయర్. హే నాథ మై తేరాహుం, ఓ నాథ నేను నీవాడను. అలా కదండి, మీరేమో హైదరాబాదీ, నో మై హైదరాబాదీ నహీ హూ, ఓ తో ముంబయీకర్ హై క్యా, నై ముంబయీకర్ భీ నహీ హూ. మరి ఏమిటి మీరు, మై భగవాన్ కా హూ. ఆ భావన ఏ మేరకు మీరు మీ హృదయానికి తెచ్చుకుంటారో ఆ మేరకు మీరు సంసార బంధం నుంచి విముక్తులైపోతారు. ఈ సంసారం మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఈ సంసారం ఎవళ్ళని పీడిస్తుందంటే, ఎవరు అజ్ఞానులో వాళ్ళని మాత్రమే ఈ సంసారం పీడిస్తుంది. ఈ సంసారం మిమ్మల్ని ఏమీ చేయలేదు. కాబట్టి మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన, అది ఒక ఆస్పెక్ట్ ఈ అంశ అనేదాన్ని. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం. అయితే నేను భగవానునకు చెందినవాడను అంటే అర్థం ఏంటి అంటే, భగవానుడు ఎంత ఉంటే ఆయనలో ఒప్పిసినంత నేను దూరి లోపల దూరి ఉంటానా. సపోజ్ అలా ఉందనుకోండి, ఇప్పుడు విష్ణువు ఉన్నాడనుకోండి, విష్ణువు పొట్టలో నేను ఉన్నాననుకోండి, ఎక్కడ పొట్టలోనే ఉండాలి మరి, ఎందుకంటే మీరు కథలు అలాగే విన్నారు కదా. సో లోకాలన్నీ ఎక్కడుంటాయి, పొట్టలో ఉంటాయి. విష్ణువు పొట్టలో మనందరం కూర్చుని ఉన్నామనుకోండి, కూర్చుంటే ఆయనకి కడుపులో నొప్పి వచ్చిందంటే వద్దులేండి ఇక దాన్ని అలా సాగదీస్తే బాగుండదు, అచ్చానహిలంతా. పూజ్య స్వామీజీ కొంచెం సాగతీసేవారు దాన్ని, సాగతీసి నవ్వుతోండి వాళ్ళం మేమందరం.
కాబట్టి మీరు పొట్టలో విష్ణువు పొట్టలో ఉన్నారనుకోండి, మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఆయనకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, కాబట్టి అంశశబ్దానికి అర్థము అది కాదు. మమైవాంశ అన్న చోట అక్కడ వివక్ష అంటే చెప్పతలుచుకున్నది ఏమిటంటే, నువ్వు ఈ లోకానికి చెందినవాడవు కావురా, నువ్వు నాకు చెందినవాడవు అంటే ఈ లోకానికి చెందినవాడవు కావు. అయితే మరి నేను భగవంతునికి చెందినవాడనైతే నాకు భగవంతునికి మధ్యన ఉండే సంబంధం ఎట్టిది? ఇది దాన్ని శంకరులు అక్కడ విస్తారంగా చెప్పబోతున్నారు. ఈ అంశ అంటే ఏమిటి? మనం చదివాము యథా జలసూ, అది చదివినట్టున్నాం ఆ వాక్యం, యథా జలసూర్యక సూర్యాంశ జల నిమిత్తాపాయే సూర్యమేవ గత్వా ననివర్తతే తథా అయమపి అంశ తేనవ ఆత్మన సంగచ్చతి ఏవమేవ. కుండలో సూర్య ప్రతిబింబము గలదు, దీన్ని బింబ ప్రతిబింబవాదము అని అంటారు. కుండలో నీళ్లున్నాయి, ఎండలో పెట్టారు, దాంట్లో కుండలో మీకు సూర్యుని యొక్క ప్రతిబింబము కనబడుతూ ఉంటుంది. అయితే ఆ ప్రతిబింబము కుండకు చెందినదిగా, కుండలోని నీటికి చెందినదిగా కనపడుతుంది, కానీ కుండకి కుండలోని నీటికి చెందినది కాదు. కుండ పగిలిందనుకోండి, ఆ నీరు చల్లా చెదరై అంతా ఒలికిపోయిందనుకోండి, ఆ ప్రతిబింబం ఉంటుందా అక్కడ? ముక్కలు ముక్కలుగా అయ్యి ఉండదు, కుండకి అంటుకోదు నీటికి అంటుకోదు. మరి ఏమైపోతుంది? సూర్యుడిలో కలిసిపోతుంది. సూర్యుడి నుంచి వచ్చింది, కుండలోనూ నీళ్లలోనూ ఉన్నట్లుగా కనబడింది, మళ్ళీ సూర్యుల్లోనే కలిసిపోయింది. ఏమండి, మీరు అద్దం ముందు నిలబడ్డారనుకోండి, ప్రతిబింబం గురించి కొంత తెలుసుకోవాలి మీరు, ఫిజిక్స్ అది. అద్దం ముందు నిలబడ్డారనుకోండి, మీ ముఖం అద్దం లోపల ఉన్నట్లుగా అనిపిస్తుంది. అద్దం లోపల ముఖం ఉంటుందా? ఇప్పుడు మీ ముఖము ఈ ముక్కు దగ్గర నుంచి వెనక్కి ఎంత ఉంటుంది? అరడుగు ఉందా? పోనీ ఓ జానుడు ఉందా? ముక్కు దగ్గర నుంచి మెడ చిగురుదాకా ఓ జానుడు ఉంది కదా, అద్దం జానుడు వెడల్పు ఉంటుందా? ఉండదండి, అద్దం చిన్నగా ఉంటుంది. జానుడు ఎక్కడ ఉంటుంది? కాబట్టి మీ ముఖం అద్దంలో ఉంటుందా, ఉన్నట్లు కనపడుతుందా? అక్కడికి అద్దంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? మీ ముఖం నుంచే వచ్చింది. అద్దం తీసేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది? అద్దంతో పాటు వెళ్ళిపోతుంది, అది మీ ముఖంలోనే కలిసిపోతుంది. నిజానికి అది మీ ముఖమే, మీ ముఖం కంటే భిన్నంగా ఉన్నట్లు కనబడింది తప్ప అది మీ ముఖమే. మీరు అలాగే అనుకుంటున్నారుగా, నా ముఖమనే అనుకుంటున్నారుగా. అక్కడ ఏమైందంటే, మీ ముఖము నుంచి బయలుదేరిన కాంతి కిరణములు అద్దం మీద పడ్డాయి, పడి పరావర్తనం చెంది మీ కంట్లో పడ్డాయి. దాంతో ఆ కాంతి కిరణములను గ్రహించినటువంటి మీ కన్ను, మీ మనస్సు, డెప్త్ అన్నీ మనస్సులో ఉంటాయి. ఇవి కలిసి, ఇవి రెండు కలిసి ఒక ట్రిక్ ప్లే చేస్తాయి. ఆ ట్రిక్ ఏమిటంటే, మీ ముఖము అద్దము లోపల ఉంది అని మీకు అనిపిస్తుంది. ముఖానికి బొట్టు పెట్టుకోవడానికి, అలంకారం చేసుకోవడానికి పనికొస్తుంది. కానీ ముఖం అద్దానికి చెందినది అని అనుకుంటే మాత్రం అజ్ఞానం అవుతుంది. కాబట్టి ముఖము మీకే చెందుతుంది. ఇప్పుడు మీ ముఖం అందంగా ఉండాలనుకోండి, మీరు దేనికేసి చూస్తారు? ప్రతిబింబం కేసి చూస్తారు. ప్రతిబింబము అందంగా ఉంటే మీ ముఖము అందంగా ఉన్నట్లే మీరు స్వీకరిస్తారు. మీకు తెలుసా, మీ ముఖమును మీరు మీ జీవితకాలంలో చూడరు. డైరెక్ట్గా మీ ముఖమును మీరు మీ జీవితకాలంలో చూడరు. మీ ముఖము యొక్క ప్రతిబింబమును మాత్రమే చూస్తారు. ప్రతిబింబం ఆకర్షణీయంగా కనబడితే నేను ఆకర్షణీయంగా ఉన్నాను అని మీరు సంతోషపడుతూ ఉంటారు కదా. ఎందువల్ల ఈ పరిస్థితి ఉన్నది అంటే, ప్రతిబింబము మీకంటే ఎన్నడూ భిన్నము కాదు. ఇది అర్థం. అంశ అంటే అది అర్థం. అదేవిధంగా ఈ జీవుడు పరమాత్మ కంటే ఎన్నడూ భిన్నంగా లేడు. దీన్ని ఒక దృష్టాంతం చెప్తారు, ద సన్ ఇన్ ఎ బిలియన్ డ్యూ డ్రాప్స్ అని.
ఉదయం శీతకాలము, ఉదయం మీరు రోడ్డు మీదకి వెళ్ళేప్పటికీ, రోడ్డు మీద ఉద్యానవనంలోకి వెళ్ళేప్పటికీ ఎక్కడ పడితే అక్కడ మంచు కణములు ఉంటాయి. మంచు అంటే నీటి కణములు ఉంటాయి. ప్రతి నీటి బిందువునందు సూర్యుడు ప్రతిఫలిస్తూ ఉంటాడు. ఎంతమంది సూర్య, ఎన్ని సూర్య ప్రతిబింబాలు ఉన్నాయి ఇప్పుడు? కోటి సూర్య ప్రతిబింబములు కలవు. అన్నీ అదే సూర్యుని కంటే భిన్నముగా ఉన్నవి కావు, ఆ సూర్యునిలో అంతర్భాగమే. నిజానికి కోటి ప్రతిబింబములు లేవు. మరి ఏముంది? ఒకటే ప్రతిబింబము గలదు అనకూడదు. ఒకటే బింబము గలదు. అలా అనాలా లేకపోతే కోటి ప్రతిబింబములు లేవు ఒకటే ప్రతిబింబము ఉందనాలా? ఒకటే ప్రతిబింబం ఉందనకూడదండి, తప్పు అవుతుంది. కోటి ప్రతిబింబములు లేవు, ఒకటే బింబము గలదు. కోటి జీవులు లేరు, ఒకడే పరమాత్మ గలడు. మరి జీవుడు మాట ఎవరిని? జీవుడు కుల, జీవుడు పరమాత్మ కంటే భిన్నంగా లేడు. ఇది అంశాంశి భావం. ఇక్కడ అంశ అనే అర్థానికి పరమాత్మను తీసుకుని ఆయనలో ఇంకో ముక్క ఒకటి కోసేసి వీడు ఈ జీవుడు, ఇంకో ముక్క కోసి ఆ జీవుడు, ఇంకో ముక్క కోసి ఇంకో జీవుడు. అలాగే మీరు ఈ జీవులందరినీ నిర్మాణం చేశారనుకోండి, పరమాత్మ మిగలడు, ఖర్చు అయిపోతాడు. సూర్యుడిని ఓ ముక్క ఓ బిందువులోనూ, ఇంకో ముక్క ఇంకో బిందువులోనూ, ఇంకో ముక్క ఇంకో బిందువులోనూ పెట్టేసి ఈ రకంగా ఈ కోట్లాది బిందువుల్లో సూర్యుడిని ముక్కలు చేసి పెట్టేసారనుకోండి, అప్పుడు అసలు సూర్యుడు ఉండడు, ఖర్చు అయిపోతాడు. అలా ఆలోచించకూడదు. ఏమన్నా అంత అధ్వానంగా ఎవరైనా ఆలోచిస్తారంటే అయ్యో వాళ్ళే, లోకం అంతా వాళ్ళే ఉన్నారు. ఈ ద్వైతులందరూ అలాగే ఆలోచిస్తారు. విష్ణు అక్కడ కూర్చున్నాడు, నేను ఆ విష్ణువు యొక్క ఒక ముక్కను. ఈ ముక్కలన్నీ ఇలా తీసేస్తే పూర్వ విష్ణువు ఏమీ మిగిలి ఉండడు. కాబట్టి సపోజ్ సూర్యుడు కోటి బిందువులలో ప్రతిఫలించడానికి బదులుగా 2 కోట్ల బిందువులలో ప్రతిఫలించాడు అనుకోండి, సూర్యుడికి ఏమైనా తగ్గిపోతాడా? 10 కోట్ల బిందువులలో ప్రతిఫలించినా అంతే ఉంటాడు. కొంతమంది జీవులను లెక్క పెడతారు, ఎంతమంది జీవులు ఉన్నారు, వీళ్ళు ఏమైపోతారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఏమవుతుంది, అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఏమవుతుంది, డెమోగ్రఫీ అనో ఏదో ఉంటారు చూడండి, అలా లెక్క పెడతారు. ఈ లెక్కలన్నీ అర్థం లేనివి. ఉద్యానవనంలో 100 హిమబిందువులు ఉన్నా, 1000 హిమబిందువులు ఉన్నా, 1,00,000 హిమబిందువులు ఉన్నా, ప్రతిబింబముల సంఖ్య ఎంత ఉన్నా ఏమీ తేడా పడదు. ప్రతిబింబములు ఎన్ని ఉన్నప్పటికీ ఉన్నది ఒకే ఒక బింబము, అది ఏ పరమాత్మ. అటువంటి పరమాత్మ అంటే ముక్కలు ముక్కలు చేయడానికి వీలు లేని పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క అంశలము మనము అనగా ఆ పరమాత్మ స్వరూపులమే. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. నేను ఒక దృష్టాంతం చెప్పారు, కాలమును మీరు ముక్కలు చేయగలరా? చేయలేరు. కాలములో సెకను, నిమిషము, గంట, రోజు, సంవత్సరము మొదలైన అంశలు కల్పితములు. మన సౌకర్యం కోసం అలా కల్పించుకున్నాం తప్ప కాలాన్నే మీరు ముక్కలు చేయలేరు. దేశమును ముక్కలు చేయగలరా? తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము 4 ముక్కలు చేశారా దేశమును? 4 ముక్కలైందా దేశం? స్పేస్ 4 ముక్కలైందా? 4 ముక్కలు కల్పించబడినవి దేశమునందు. దేశమును కాలమునే మీరు ఖండితము చెయ్యలేకపోతే దేశకాలములకు మూలస్రోతస్సైన పరమాత్మను ఏ విధంగా ఖండితం చేస్తారు? కాబట్టి పరమాత్మను ఖండితము చేయుట అనేది ఏమీ లేదు. ఇక్కడ అంశ అని ఎందుకు చెప్పారంటే, అంశ అంటే బిలాంగింగ్. మీరు జగత్తు యొక్క అంశ కాదు, పరమాత్మ యొక్క అంశ. యు బిలాంగ్ టు గాడ్, యు డు నాట్ బిలాంగ్ టు ద వరల్డ్. ఓ మహాత్ముడు అన్నాడు, ఐ హ్యావ్ మై బీయింగ్ అండ్ మూమెంట్ ఇన్ గాడ్. క్రైస్త అన్నాడు అలా, నా ఉనికి, నా మనుగడ, నా చలనము, నా కదలిక అంతా కూడా భగవంతుని యందే గలదు.
ఒక కెరటము చెప్పింది, నా ఉనికి, నా మనుగడ, నా చలనము సముద్రమునందు మాత్రమే గలదు అని. అదే సత్యం. అదేవిధంగా ఈ జీవుడు అనేవాడు పరమాత్మ కంటే భిన్నంగా ఎప్పుడూ లేడు. ఇది బింబ ప్రతిబింబవాదం. ఇక అవచ్ఛేద వాదం తరువాతి, యథావా ఘటాద్యుపాధి పరిచ్ఛిన్న ఘటాద్యాకాశ ఆకాశాంశ సన్ ఘటాది నిమిత్తాపాయే ఆకాశం ప్రాప్య నివర్తతే. అది ఇప్పుడు ఘటమును తయారు చేస్తున్నారు. నిజానికి మనం మాట వరుసకి ఘటాన్ని తయారు చేస్తున్నాడని అంటాం. ఈ మాట చెప్పినట్టున్నాను నేను, అయినా ఇంకోసారి గుర్తు చేస్తాను. మనం మన బుద్ధి నామరూపాల మీద ఉంటుంది. ఆకాశానికి నామరూపాలు ఉండవు. మన ఫోకస్ అంతా నామరూపాల మీద ఉంటుంది. ఒకనొక రూపానికి ఘటము అని పేరు పెట్టుకుంటాం. కాబట్టి మనం ఏమంటాం, కుమ్మరివాడు ఘటము తయారు చేస్తున్నాడు అంటాం. కుమ్మరివాడు ఘటమును తయారు చేయట్లేదు. సపోజ్ కుమ్మరివాడు ఘటం తయారు చేసి ఆ లోపలంతా మట్టి ఫిక్స్ చేసేసి దాన్ని బేక్ చేసి ఇచ్చాడంటే తీసుకొస్తారా మీరు ఇంటికి? ఘటమేగా తీసుకొస్తారా? తీసుకుంటారు. ఆ మట్టిలో కుండ లోపల ఏదో స్టైరోఫోన్నో ఏదో ప్లాస్టిక్ మెటీరియల్ ఫిక్స్ చేసేసి ఇచ్చాడనుకోండి, తెచ్చుకుంటారా? తెచ్చుకోరు. ఎందుకంటే మీరు మాట వరుసకి కుండ కావాలి, నాకు కావాల్సింది కుండ అన్నా మీకు కావాల్సింది కుండ కాదు, కుండ లోపలి ఆకాశము. పెట్టె కొనుక్కుంటారు, ఆ పెట్టె నిండా సామాన్ నింపేసి చెత్త కాగితాలు నింపేసి ఇచ్చారనుకోండి, ఆ పెట్టె మీకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. ఉళ్ళపూడి వెక్కట్ర కూడా కథ టిట్ బిట్ ఒకటి ఉంది. ఒక ఆయన పెట్టి పట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటాడు రైల్లో. ఒక దొంగ, చిన్న చిల్లర దొంగ, రోజు ఒకటో రెండో దొంగతనాలు చేసుకుని పప్పు పొట్ట మోసుకుంటూ ఉంటాడు అతను. అతనికి చేతనైన వృత్తిది. సో అతడు ఈయన మంచినీళ్ళు తాగుతుంటే ఈ పెట్టిని పక్కన పెట్టి ఆ పెట్టిని పెద్ద శ్రద్ధగా పట్టించుకోడు, పక్కన పెట్టి మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు, పెద్ద శ్రద్ధ చూపించడు. దొరికింది ఆ ఛాన్స్ అని ఆ పెట్టి పట్టుకుని ఉడాయిస్తాడు. మైలు దూరం పరిగెడతాడు. ఈ రోజుకి మంచి బేరం ఒకటి దొరికిందని ఆ చోరుడు ఆ పెట్టి పట్టుకుని పరిగెత్తుకు వెళ్తాడు. మొత్తానికి ఎవళ్ళు లేని చోట పెట్టుకో తాళం ఒకటి, ఓ రాయి పుచ్చుకుని ఆ తాళాన్ని పగలగొట్టి తెరిస్తే దాంట్లో పాత కాగితాలు ఉంటాయి, న్యూస్ పేపర్లు ఉంటాయి. సో అతను ఎందుకు న్యూస్ పేపర్లు తెచ్చుకొచ్చాడంటే ఆ న్యూస్ పేపర్లు అమ్మి ఓ పావలా వస్తే ఓ ప్లేట్ ఇడ్లీ తిందామని అతను తెచ్చుకొచ్చాడు. అతను వీడికి తగ్గవాడు అతను. ఎనీవే, కాబట్టి మీరు ఆ రకంగా న్యూస్ పేపర్స్తో నిండిన పెట్టి కొనుక్కు తెచ్చుకుంటారా? తెచ్చుకోరు. కానీ మీరు కొన్న, నేను పెట్టె కొన్నాను నాకు పెట్టె కావాలి అని మీరు అన్నప్పటికీ మీకు కావలసినది ఏమిటి? ఆకాశము. కానీ మీకు కావలసినది ఆకాశమై ఉండగా నాకు కావలసినది ఘటము పెట్టే అని ఎందుకు అనుకుంటున్నారు? అలా ఎందుకు అనుకుంటున్నారంటే దానిని బట్టి ఏం తెలుస్తోందంటే మీరు నామరూపాలకి ఎంత గట్టిగా అతుక్కుపోయారో తెలియట్లేదు మీకు. నామరూపాలు ఈ ఘటాకాశమును కుమ్మరివాడు తయారు చేస్తాడు. కుమ్మరివాడు ఘటాకాశాన్ని తయారు చేసినప్పుడు ఒక పెద్ద ఆకాశాన్ని, మహాకాశం నుంచి ఓ ముక్కని కోసి, ఏదో ఐస్ క్రీమ్ ముక్కను కోసినట్టుగాను లేకపోతే కేక్ను కోసినట్టుగా, ఈ బర్త్డే నాడు కేక్ కోస్తారు చూడండి, ఆ రకంగా ఆకాశం అనే మహాకేక్ నుండి ఓ చిన్న ముక్కని కోసి ఈ కుండలో పెడతాడా? పెట్టాడు. ఈ కుండలో ఉండే ఆకాశము, ఘటాకాశము మహాకాశమునకు చెందినదా కుండకు చెందినదా? మహాకాశానికి చెందినది, కుండకు చెందినది కాదు. కానీ అజ్ఞానం చేత కుండకి చెందినట్లుగా అనిపిస్తుంది, కుండకి చెందినది కాదు. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పండి, ఘటాకాశ కస్య అంశ, ఘటస్యవా మహాకాశస్యవా? ఘటము యొక్క అంశ కాదు అది, మహాకాశము యొక్క అంశ. ఎలా చెప్పగలరు? ఆ ఘటం పగిలిపోయిందనుకోండి, అప్పుడు ఘటాకాశం ఏమవుతుంది? మహాకాశంలో కలిసిపోతుంది, మళ్ళీ వేణుదిరిగి రాదు, ఆకాశంలో కలిసిపోతుందండి.
సో అదేవిధంగా జీవుడు ఆత్మస్వరూపమును తెలుసుకున్న జీవుడు ఆ మాట చెప్పారు, నని వర్తంతే తద్గత్వా నని వర్తంతే, ఆ పరమాత్మస్వరూపమును సాక్షాత్కరించుకున్న జీవుడు దేహత్యాగమును చేసి మళ్ళీ తిరిగి జన్మించడు అనేదానికి దృష్టాంతం. యథా వా అంటే ఇంకో దృష్టాంతం, యథా ఏ విధముగానైతే ఘటాద్యుపాధి పరిచ్ఛిన్న, ఆకాశము లిమిటెడ్ అయిపోయింది, యథార్థంగా లిమిటెడ్ కాలేదు. ఉపాధి అన్నారు కదా, ఉపాధి అంటే యథార్థంగా లిమిటెడ్ అవ్వదు, లిమిటెడ్ అయినట్టుగా కనపడుతుంది, యథార్థంగా లిమిట్ అయిపోదు. సో ఇప్పుడు ఈ రూము మూడు భాగాలు చేశాము అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక భాగము, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక భాగము, ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒక భాగము, మూడు భాగాలు చేసామంటే అలా మనం అనుకుంటున్నామే తప్ప అది యథార్థంగా మూడు భాగాలు అయిపోయింది ఆకాశం అవదు. అదే ఉపాధి అంటే అదే, ఒక డిస్టెన్సు ఒక రూపము పెట్టుకుని దాని కారణంగా ఆకాశం ముక్కలైందని అనుకోవడం యథార్థంగా అవదు. అటువంటి ఘటము పటము మొదలైన ఉపాధుల చేత లిమిట్ అయిపోయినటువంటి ఆకాశము అంటే లిమిట్ అయినట్టుగా కనబడే ఆకాశము ఘటాకాశము పటాకాశము అనే పేర్లతో చలామణి అవుతో ఆ మహాకాశము యొక్క అంశ వలె స్వీకరింపబడుతుంది. ఆకాశాంశ సన్, అది ఆకాశము యొక్క అంశయే తప్ప ఘటము యొక్క అంశ కాదు. నేను ఆకాశము వంటి పరమేశ్వరుని యొక్క అంశ, ఆకాశాన్ని పరమేశ్వరుని ఆకాశంతో పోలుస్తారు. మనకి ఏమైపోయిందంటే పరమేశ్వరునికి ఒక రూపము, ఉపాసన కోసం రూపం పెడితే ఆ రూపమే ఎవ్రీథింగ్ అనే పరిస్థితికి మనం చేరుకున్నాం. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని రామతాపిన్యుపనిషత్తులో ఉంది. నేను ఇంతకుముందు సోర్స్ తెలియదంటూ ఉండేవాడిని, అయితే మన మిత్రుడు వైద్యనాథన్ సోర్స్ని వెతికి పట్టాడు కాబట్టి ఒక రామతాపిన్యుపనిషత్ అనే ఒక ఉపనిషత్తులో ఉంది, ఉపాసకుల యొక్క ఉపాసనా సౌలభ్యం కొరకై రూపాన్ని కల్పించుకున్నామే తప్ప రూపము యథార్థము కాదు. కనుక సో ఘటాకాశము మహా పటాకాశము ఇత్యాది ఆకాశములు ఆకాశము యొక్క అంశలు తప్ప ఘటపటాదుల అంశలు కావు. అదేవిధంగా ఇదే ఘటము, ఈ దేహానికి ఘటము అని పేరు. ఎరుగుదరా మీరు, ఘటమనే పేరు ఎందుకు వచ్చింది? ఘటానికి ఘట్యతే ఇది ఘట, మట్టి ముద్ద తీసుకుని చక్రం మీద పెట్టి తిప్పుతో అలా దాన్ని కూరుస్తారు, అలా కూర్పు కింద చేస్తారు, కూర్చుట ఘట్యతే, యు స్ట్రక్చర్ ఇట్ లైక్ దాట్, అందుకోసం దానికి ఘటం అని పేరు వచ్చింది. ఈ దేహము కూడా అంతే, తల్లి గర్భంలో చేరుతుంది, తల్లి తినే ఆహారంలో కొంత అంశను స్వీకరిస్తూ ఉంటుంది, ఆహారం యొక్క అంశను స్వీకరించి స్వీకరిస్తూ స్వీకరించుతో చిన్న ఒక కణముగా బయలుదేరినటువంటి ఈ దేహము అలా పెరిగి 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 అలా పెరుగుతున్నప్పుడే చెవులు ముక్కులు అన్నీ వస్తాయి. టైమ్స్ స్క్వేర్లో ఏదో ఒక రోజుని పెద్ద పెద్ద బొమ్మల్ని ఎగరేస్తారు, అది బుడగలా ఉంటుంది, దాంట్లో మెషిన్ పెట్టి గాలి నింపుతూ ఉంటాడు, గాలి నింపుతూ ఉంటే రెండు కాళ్ళు వస్తాయి, కాళ్ళకి వ్రేళ్ళు వస్తాయి, చేతులు వస్తాయి, ముక్కు వస్తుంది, కన్ను వస్తుంది, అలాన్నీ వస్తాయి, ఆ బొమ్మను విడిచిపెడతాడు. అదే రకంగా తల్లి తినే ఆహారాన్ని స్వీకరిస్తుంటే ఈ కణము పెరిగి 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 చేతులు కాళ్ళు ముక్కు నోరు ఇవన్నీ అంగములు వస్తాయి. అలాంటి ఘటం ఇది, ఈ ఘటమునందు ఉన్న ఆకాశము నేను, చిదాకాశము చైతన్యాకాశము నేను. ఈ చైతన్యాకాశము ఈ ఘటంలో ఉన్నట్లు మీకు అనిపించినా వాస్తవంలో ఘటమునకు చెందినది కాదు, ఆ మహాకాశమునకు పరమాత్మకు చెందినది. ఒకసారి ఆ ఈ సత్యాన్ని తెలుసుకుని ఈ ఘటాన్ని విడిచిపెట్టి జ్ఞానము చేత విడిచిపెట్టడం, ఫిజికల్గా విడిచిపెట్టక్కర్లా, ఫిజికల్గా విడిచిపెడితే విదేహముక్తి, జ్ఞానంతో విడిచిపెడితే జీవన్ముక్తి. ఈ ఘటాన్ని విడిచిపెట్టి ఆ పరమాత్మలో అంతర్గతమై ఎవరైతే ఉంటారో వారు తిరిగి జన్మించరు. ఆకాశం ప్రాప్య నన్ని వర్తతే ఇత్యేవం అత ఉపపన్నం ఉక్తం యద్గత్వా నని వర్తంతే ఇతి. కాబట్టి ఎలా అయితే ఘటాకాశము ఘటము పగిలిపోయినప్పుడు మహాకాశంలో కలిసిపోయి తిరిగి మళ్ళీ జన్మించదో, అదేవిధంగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన మహాత్ముడు
తన స్వరూపము పరమాత్మయే అనే సత్యాన్ని సాక్షాత్కరించుకుని దేహత్యాగం అయిన తర్వాత, దేహత్యాగానికి ముందు కూడా ఆ పరమాత్మయందు విలీనమై తిరిగి ఈ సంసారములో జన్మించడు. దీని మీద ఓ పూర్వపక్షం, నను నిరవయవస్య పరమాత్మన కుతః అవయవః ఏకదేశః అంశః ఇతి. ఏమండి, పరమాత్మకి అంశలు లేవు, పరమాత్మ యందు ముక్కలు లేవు. ఇప్పుడు పరమాత్మలో ముక్కలు ఉన్నాయనుకోండి, ఏమవుతుందో తెలిసిన, కొద్ది రోజులకు ఆ పరమాత్మ ఖర్చు అయిపోతాడు, అంబాసిడర్ కార్ లాగా అయిపోతాడు. ఓల్డ్ అంబాసిడర్ కార్ ఎలా ఉంటుంది, దాంట్లో అన్ని పార్ట్లు చప్పుడు చేస్తూ ఉంటాయి, ప్రతి పార్టు ర్యాక్లింగ్ చప్పుడు చేస్తూ ఉంటుంది, ఎక్సెప్ట్ వన్ పార్ట్. చప్పుడు చేయని పార్ట్ ఏమిటో చెప్పగలరా? జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. అంబాసిడర్, ఓల్డ్ అంబాసిడర్ కార్లో చప్పుడు చేయని పార్ట్ ఒక్కటే గలదు, అది ఏది? హార్న్. అది తప్ప అన్నీ చప్పుడు చేస్తాయి. సీట్లో కూర్చుంటే అది కిరకిరకిరలాడుతుంది, తలుపు తీస్తే. ఎప్పుడైనా పాత అంబాసిడర్ కార్ తలుపు వేశారా మీరు? మీరు ధాడని వేస్తారు, వేస్తే ఆ డ్రైవర్ సాటిస్ఫై అవ్వడం, ఈజ్ నాట్ ఈవెన్ ఇంప్రెస్. ఆయన వీళ్ళు ఆ కస్టమర్స్ ఉంటే వాళ్ళకి తలుపు వేయడం కూడా చేత కాదు అని ఆయన దిగొచ్చి మళ్ళీ తెరిచి వేస్తాడు. భూకంపం వచ్చినంత అలాగా వేస్తాడు. అప్పటికానే అది పడదు. ఓల్డ్ అంబాసిడర్ కార్. దేవుడు కూడా అలా అయిపోతాడు, పార్ట్లు ఉంటే. కాబట్టి ఆకాశానికి పార్ట్లు ఉన్నాయా? లేవు. ఆకాశము నిరవయవము. కనుక పరమాత్మకి అవయవాలు లేవు, అంటే పార్ట్లు లేవు. అటువంటప్పుడు నా యొక్క అంశ, అంశ అంటే అవయవం అని అర్థం, ఏకదేశము అంటే ఒక ముక్క అనే మాట ఎలా కుదురుతుందండి అని ప్రశ్న. ఒకవేళ పరమాత్మ కూడా అవయవాలు ఉన్నాయి అని చెప్పారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సావయవత్వేచ వినాశ ప్రసంగ అవయవ విభాగాత్. ఒకవేళ పరమాత్మకు అవయవములు కలవు, అంటే మనందరం పరమాత్మ అవయవాలం అన్నమాట. అంబాసిడర్ కారికి అవయవాలు ఉన్నట్టుగా పరమాత్మకి మనందరం అవయవాలం అవుతాం. అప్పుడు అంబాసిడర్ కారు ఎప్పుడు ఆ అవయవాలన్నీ విడిపోతూ ఉంటాయి, అవయవ విభాగాత్, అవయవాలన్నీ విడిపోతూ ఉంటాయి. విడిపోతే అంబాసిడర్ కారు ఎలా అయితే అది ఏది ఎటు కాకుండా అయిపోతుందో, ఆ విధంగా పరమాత్మ కూడా అవయవములు కలవాడు అయితే వినాశమైపోతాడు. పరమాత్మ వినాశం అవటాన్ని అంగీకరించరు కదా. కాబట్టి ఇప్పుడు పరమాత్మకు అవయవములు లేవు అంటే మమైవాంశ అనే మాట పొసగదు. పరమాత్మకు అవయవాలు ఉన్నాయి అంటే పరమాత్మ వినాశమును పొందే సమస్య వచ్చి పడుతుంది. ఇది పూర్వపక్షం. నైష దోష, ఇదో పెద్ద దోషమేం కాదయా, దోషము కాదు అంటే ఈ పూర్వపక్షము ఎత్తి చూపేటువంటి దోషము ఈ శ్లోకంలో లేదు. ఎందుకో తెలుసిన, అవిద్యాకృతోపాధి పరిచ్ఛిన్న ఏకదేశ అంశ ఇవ కల్పితో యత. యత ఎందువలనగా దోషము కాదన్నారు. ఎందుచేత? ఎందుచేతనంటే ఈ అంశ అన్నది ఒక ముక్క, ఏకదేశము అవయవము అంశ అన్నది యథార్థమైన అంశ కాదు, కల్పితమైన అంశ. ఇప్పుడు ఘటాకాశము మహాకాశము యొక్క అంశ అంటే ఎలా ఉండాలో తెలుసిన, ఆ మహాకాశానికి ఘటాకాశానికి మధ్యలో ఆకాశం ఉండకూడదు కదా. బ్రేక్ రావాలి, బ్రేక్ వస్తేనే అంశ. మహాకాశంలో ఓ ముక్కని ఇలాగ కోసి ఘటాకాశంలో పెట్టాలి. కత్తి తీసుకోండి, మీరు తీసుకుని కొయ్యండి, ఆకాశాన్ని కొయ్యండి, ఘటంలో పట్టి ఇట్లా కొయ్యాలి. మీరు ఇలా కోసి ఆకాశం ముక్క తీసుకుని ఈ ఘటంలో పెట్టాలి, అదే ఘటాకాశం అంటే. కెన్ యూ డూ దాట్? యూ కెనాట్. ఎందుకని,
ఆకాశమునకు అంశలు లేవు. మరి అయితే ఘటాకాశం అనే మాట ఎందుకన్నారు? యథార్థముగా ఘటాకాశం అనేది చిన్నది, మహాకాశము నుంచి విడిపోయినది ఉన్నదా? లేదు. కానీ అజ్ఞానం అనేది ఒకటి ఉంది, అవిద్య. ఈ అవిద్య ఏం చేసింది? ఘటము మీద పెట్టింది ఫోకస్. అవిద్య అంటే అలాగే ఉంటుంది, ఫోకస్ అంతా ఘటం మీద ఉంటుంది. ఘటము నామరూపములు, అది సత్యం అనుకుంటాడు. ఘటాన్ని బట్టి ఆకాశాన్ని అంచనా వేస్తాడు, అదే దాని పేరే అజ్ఞానం. వీడు ఫోకస్ అంతా ఘటం మీద ఉంటుంది. మీరు ఘటాన్ని కొన్నప్పుడు మీ అనుభవం మీరు చూసుకోండి. మీరు ఘటాన్నో లేకపోతే పెట్టెను కొన్నారనుకోండి, మీ ఫోకస్ పెట్టే నామరూపాల మీద ఉంటుందా, పెట్టే లోపలే ఆకాశం మీద ఉంటుందా? నామరూపాల మీద ఉంటుంది. పెట్టికి వాడు ఏదో డిజైన్ పెడతాడు. ఎందుకండి పెట్టికి డిజైన్? ఎందుకండి పెట్టికి డిజైన్ వల్ల ఉపయోగం ఏంటి? పెట్టే లోపల ఆకాశానికి డిజైన్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? కాబట్టి అగో అజ్ఞానం అంటే ఇలా ఉంటుంది. స్వీట్లు కొనుక్కుందుకు వెళ్ళి రంగులు చూసి స్వీట్ కొంటాడు. ఇది ఎర్రగా ఉంది, ఇది పచ్చగా ఉంది, ఆకుపచ్చ, అది బ్లూగా ఉంది. చూడండి ఆ ఎర్రవి మూడు, ఆకుపచ్చవి మూడు, బ్లూ మూడు ఇవ్వండి అని అడుగుతాడు. స్వీట్కి రంగులు ఏమిటండి? మీకు స్వీటు దాని న్యూట్రిషస్ వాల్యూ రుచి చూసుకుంటారా, రంగు చూస్తారా? రంగే చూస్తారు. కొన్ని పిల్లలు అలా చూస్తారండి, పిల్లలు వాళ్ళకి దృష్టి కంటికి నదురుగా ఉండాలి. పిల్లలు సరైన పెద్దల మాట ఏమిటి? జిలాబీకి రంగు వేస్తాడు వాడు, ఆ రంగు వేసిన జిలాబీ కొనుక్కు తెచ్చుకుంటారు. ఎల్లో కలర్ వేస్తాడు, రోడ్డు పక్కన తయారు చేస్తూ ఉంటాడు జిలాబీ, ఎల్లో కలర్ వేస్తాడు పిండికి, కొనుక్కొస్తాడు కలరు, పావలా ఇచ్చే పొట్లం కొనుక్కొస్తాడు, అది దాంట్లో పడేస్తాడు. అది కెమికల్, దట్ ఈస్ ప్రొహిబిటెడ్, ఇట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ అ ఫుడ్ ఐటమ్. అయితే ఎవళ్ళు వీళ్ళని చెక్ చేసేది ఎవడు? ఫుడ్ ఇన్స్పెక్టర్ నిద్రపోతూ ఉంటాడు ఎక్కడో, ఒకడు ఉంటాడు ఫుడ్ ఇన్స్పెక్టర్ అని, వాడు నిద్రపోతూ ఉంటాడు బ్రేక్ ఇన్స్పెక్టర్ లాగా. అది వేస్తాడు, వేసి కలిపితే ఆ పిండంతా ఎల్లోగా తయారవుతుంది, దాన్ని నూనెలో దేవుతాడు. ఎల్లో కలర్లో మెరిసిపోతూ ఉంటుంది, ఎల్లో షైనింగ్ ఎల్లో అంటే దాన్ని ఫ్లోరసెన్స్ అంటారు. కొంచెం ఫ్లోరసెన్స్ ఉండి కెమికల్ ఏదో పెడతాడు దానికి, ఏదో కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, అవి కొంచెం ఫ్లోరసెంట్గా ఉంటాయి. ఈ రిఫ్లెక్టర్స్కి వేస్తారు చూడండి ఫ్లోరసెంట్ కెమికల్, అలాంటిది వేస్తాడు జిలాబీలో. అది కొనుక్కు తెస్తుంది, ఎంత బాగుందో జిలాబీ, దేనికి? కంటికి. అజ్ఞానం ఇలా పనిచేస్తూ ఉంటుంది. నామరూపాల మీదే ఉంది ఫోకస్. దాంతో అజ్ఞానం చేత ఉపాధి మీద అంటే ఘటము మీద ఫోకస్ ఉండిపోవడం చేత ఆ ఘటాన్నే మీరు అలా చూసేస్తుండబట్టి మీకు ఏమనిపిస్తుందంటే ఘటాకాశము మహాకాశము నుంచి విడిపోయి ఉన్నది అని అనిపిస్తుంది. ఇన్ దట్ సెన్స్ వీ సెడ్ ఘటాకాశము మహాకాశము యొక్క అంశ అని అన్నాను. అంతే తప్ప మహాకాశాన్ని ముక్కలు చేస్తే ఒక ముక్క ఘటాకాశము అని కాదు. అదేవిధంగా జీవుడు పరమాత్మ యొక్క అంశ అని ఒక సెన్స్లో అన్నాము. అంతే తప్ప పరమాత్మని ముక్కలు 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 చేసి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క జీవుడు అని అనలేదు. ఆ దేవత 56 ముక్కలు అయిపోయింది, ఒక్కొక్క ముక్క ఒక్కొక్క చోట పడింది. ఇదేమన్నా పురాణం అనుకుంటున్నారా? దిస్ ఈజ్ నాట్ పురాణ. ఒక్కొక్క చోట ఒక్కొక్క ముక్క పడింది, ఆ ముక్క అది, ఆ ముక్కది, ఈ ముక్కది, క్యా బాత్ హై. ఇట్ ఈజ్ నాట్ పురాణ. పరమాత్మ యందు అంశములు లేవు. అవన్నీ అర్థవాదులు, అంటే ఏవేవో కథలు. దెర్ ఇస్ నో వాల్యూ ఇన్ దాట్. దాన్ని ఇంకో రకంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఏదర్ యూ జస్ట్ డిస్మిస్ ఇట్ ఆర్ ట్రై టు ఫైండ్ సమ్ మీనింగ్ టు దాట్. అంతే తప్ప 52 ముక్కలు అయింది, 46 ముక్కలు అయింది, అవి ఇక్కడ లిస్ట్ అంతా రాసు కూర్చుని దిస్ ఇస్ ఆల్ నాట్ యాక్సెప్టబుల్. పరమాత్మ అలా ముక్కలు అవ్వడం, ఇక్కడ పాఠం ఏమిటి? అదే కదా మరి. కాదండి, అజ్ఞానం చేత సరే అయితే అట్టి పెట్టుకో. అజ్ఞానం చేత అయితే మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే అజ్ఞాన్ సే జో హోతా హై ఓ అసల్ మే నహి హోతా హై.
అది అజ్ఞానం యొక్క డెఫినేషన్. అది అజ్ఞానము చేత ముక్కలైనాడు భగవంతుడు అంటే నిజంగా ముక్కలయ్యాడు అనుకున్నారు. ముక్కలు అవడు, ఎందుకని అజ్ఞానము చే ఏది ఏది అయితే అది అది యథార్థముగా అవదు. కొంతమంది అయిందనుకుంటారు, అజ్ఞానము నుండి త్రాడునందు పాము పుట్టెను అంటే నిజంగా పుట్టింది ఇప్పుడు ఆ పామును పట్టు కొట్టాలని అనుకునేటువంటి బుద్ధిమంతులు లేకపోలేదు లోకంలో. అజ్ఞానము చేత పాము నందు త్రాడు పుట్టెను అంటే ఏమిటండి, అక్కడేదో మహిమ వల్ల త్రాడు పుట్టింది, త్రాడు నుంచి పాము పుట్టిందనా? ఎలా అర్థమైంది మీకు? ఓకే. దర్శితశ్చాయమర్థ క్షేత్రాధ్యాయే విస్తరశ. ఈ మాట క్షేత్రాధ్యాయమునందు, క్షేత్రాధ్యాయం అంటే 13వ అధ్యాయమునందు విస్తారముగా చెప్పబడినది. మన మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏ కథ చెప్పినా అందరూ వింటారు, ఎవరో అడగరు. కాబట్టి అన్ని కథలు చలామణిలో ఉంటాయి, అన్ని కథలు చలామణి అయిపోతూ ఉంటాయి. ప్రతి కథ చలామణియే. దేవుడికి డబ్బులు తక్కువ అయ్యాయి, ఆయనకు అప్పు కావాల్సి వచ్చింది. ఒక ఆయన దగ్గరికి వెళ్తే మరీ ఎక్కువ వడ్డీ తీసుకుంటుంటే ఇంకొక ఆయన తక్కువ వడ్డీకి ఇచ్చాడని కథ చెప్తాడు దేవుడికి. ఈ మైక్రో ఫైనాన్స్లో దెబ్బతిన్నవాడు ఎవడో చెప్పిన కథ ఇది. అలాంటి కథ ఒకటి చెప్తాడు. చెప్తే అందరూ డూడు బసవన్న ఊపుతో ఉంటారు తలకాయ. ఏమిటండి, దేవుడు సర్వేశ్వరుడు లక్ష్మీపతి నువ్వు అన్ననే ఉంటున్నావు. లక్ష్మీపతి అంటే లక్ష్మీ అనే అమ్మాయికి మొగుడు అన్నం, కానీ డబ్బు ఉన్నవాడని మేము ఎప్పుడు చెప్పామంటారు వీళ్ళు. వీళ్ళెత్తా సరి, అబ్బబ్బబ్బబ్బా, చాలా ఇబ్బంది. ఎనీవే, కాబట్టి ఈ విషయమంతా కూడా అంటే క్షేత్రజ్ఞుడు పరమాత్మయే. పరమాత్మకి క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు, జీవుడికి అభేదము అనే విషయాన్ని, భేదం అనేది కేవలము అజ్ఞానము చేత కల్పితము అనే విషయాన్ని అంతనీ కూడా మేము చాలా విస్తారంగా 13వ అధ్యాయంలో చెప్పి ఉన్నాము. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కథ మళ్ళీ మొదలు పెట్టడం కుదరదు, మీరు 13వ అధ్యాయం చూసుకోండి. అంటే దాంట్లో సమస్యలు ఏమొస్తాయంటే, జీవుడే దేవుడు అన్నారనుకోండి, మరి జీవుడికి సంసారం ఉంది కదా, ఈ సంసారం అంతా దేవుడికి వచ్చేస్తుంది కదా అని ఓ సమస్య వస్తుంది. 13వ అధ్యాయంలో ఆ సమస్యను మేము పరిష్కరించాం. జీవుడే దేవుడైతే ఇంకా బంధము లేదు, మోక్షము లేదు అని ఇంకో సమస్య వస్తుంది, అది పరిష్కరించాం. ఇవన్నీ కూడా మీరు 13వ అధ్యాయం చూసుకోండి. జీవుడే దేవుడు. సచ జీవ మదంశత్వేన కల్పిత. ఇప్పుడైతే ఏం చేయించారు మీరు, జీవుడే దేవుడు అన్నారు. ఇక్కడ ఈ శ్లోకాల్లో టాపిక్ విభాగం కొంచెం మీరు చూసుకోవాలి. అక్కడికి ఆ టాపిక్ ఆఖరు ఎలాగంటే, నతద్భాసయతే సూర్యోను మొదలుపెట్టి మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, అదో టాపిక్ అయింది. అక్కడికి ఓ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు టాపిక్ మారుతోంది, అంటే ఇంటర్కనెక్టెడ్గా ఉంటాయి, బట్ స్లైట్ షిఫ్ట్ ఇన్ ది గేర్. ఇది ఈ టాపిక్ ఏమిటో తెలిసిన, మనశ్రష్టాని ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాన్ని సంయాతి వాయుర్గంధాని వాషయాత్. అదంతా ఒక టాపిక్. ఓకే, కాబట్టి జీవుడే దేవుడు అనే విషయాన్ని మనం చూసి ఉన్నాము. జీవుడు దేవునికు చెందినవాడు, అందుకోసం అంశాన్ని చెప్పారు. కానీ అంశ అన్నారు కాబట్టి దేవుళ్ళో ఒక ముక్క జీవుడు అని మాత్రం మీరు అనుకోవద్దు. జీవుడికి దేవుడికి అభేదము, అంశత్వం అనేది కేవలము కల్పితము మాత్రమే అజ్ఞానము చేత అని చెప్పాం కదా. మరి అలా అయితే ఓ ప్రశ్న ఉదయిస్తుంది. ఏమిటా ప్రశ్న? కథం సంసరతి ఉత్క్రామతి చ ఇత్యుచ్యతే. మరి జీవుడే దేవుడు అన్నారు కదా మీరు, అయితే మరి ఈ సంసారం అంతా అనుభవిస్తున్నాడు ఎందుకని జీవుడు? జీవుడే దేవుడైతే ఈ సంసారాన్ని అంతా ఎందుకు అనుభవిస్తున్నట్టు? సంసారం అనగానేమో తెలుసునండి, సుఖము దుఃఖము, పుట్టుక చావు. సుఖము దుఃఖము షార్ట్ రేంజ్లో, పుట్టుక చావు లాంగ్ రేంజ్. దీని పేరు సంసారము. పుట్టాడు, గిట్టుతాడు,
సుఖం వచ్చింది, పోయింది, దుఃఖం వచ్చింది, అది పోయింది, సుఖం వచ్చింది, అది పోయింది, దుఃఖం వచ్చింది. ఇది సంసారం అంటే. మరి జీవుడే దేవుడైతే ఈ సంసారం ఎందుకు వచ్చింది? దేవుడే అయిన జీవుడికి ఈ సంసారం ఎందుకు వచ్చిందండి? మరి ప్రశ్న గమనించాల్సిందే కదా. తర్వాత సంసారతే అనే కాకుండా ఉత్క్రామతి, జీవుడు ఉన్నాడు, ఈ దేహంలో ఉన్నాడు, ఈ దేహాన్ని విదిలిపెట్టి పైకి పోతున్నాడు. దేవుడైతే, జీవుడే దేవుడైతే, ఆ దేవుడు సర్వవ్యాపకుడైతే ఈ పోవడం ఏమిటి, రావడం ఏమిటి, పుట్టడం ఏమిటి, గిట్టడం ఏమిటి, అందులో పైకి వెళ్ళడం ఏమిటి, పైన పరమేశ్వరుడే ఉన్నాడు, ఈ జీవుడు పరమేశ్వరుడే, ఈ ఉత్క్రమణం అనేది ఎలా కుదురుతుంది అని ఒక ప్రశ్న. ఈ ప్రశ్నలకి సమాధానం వస్తోంది. మనస్సృష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. జీవుడున్నాడే వీడు. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఊరగాయ దాచుకుంటారనుకోండి, ఊరగాయని ఘటాకాశంలో దాచుకుంటారా మహాకాశంలో దాచుకుంటారా? ఘటాకాశంలో దాచుకుంటారు. ఘటాకాశానికి మహాకాశానికి అసలు భేదమే లేదన్నారు కాబట్టి ఘటాకాశము మహాకాశమే, మహాకాశము ఘటాకాశమే అన్నారు. కనుక ఊరగాయని ఘటాకాశంలో పెట్టుకోవడం ఎందుకు? ఇక్కడ పెట్టుకోండి, ఇది మహాకాశం, ఇక్కడ ఇక్కడ పెట్టుకోండి, అలా కాబట్టి. ఇది అర్థమైందా మీకు? ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా. ఊరగాయ దాచుకోవాలంటే ఘటాకాశంలోనే దాచుకోవాలి, మహాకాశంలో దాచుకోవడం కుదరదు. కాబట్టి ఘటాకాశము మహాకాశము కంటే భిన్నమే. ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? ఇది ఎలా ఉందో చెప్పంటారా? వాడు భయపడిపోయాడు. పాముకు భయపడతాడు తప్ప త్రాడుకేమీ భయపడ్డావు. వాడు గట్టిగా భయపడిపోయాడు కాబట్టి అది త్రాడు కాదు, పామే అన్నట్టుగా లేదు ఈ ఆర్గ్యుమెంటు. వాడు కళ చూశాడు, కళలో వాడు ప్రేమించేటువంటి ఆ ప్రియురాలు వాడి ముందు ఉండి డ్యాన్స్ అది చేసింది, చాలా ఎంజాయ్ చేశాడు. వాడు చాలా ఎంజాయ్ చేశాడు. మొన్నటి పొద్దున్న అనుకున్నాడు, ఎంత ఆనందాన్ని అనుభవించాను అని అనుకున్నాడు. కాబట్టి ఆ కళలో ఆ ప్రియురాలు డ్యాన్స్ అదంతా సత్యమే అనొచ్చా? అనుకోండి. ఇది ఒక ఆర్గ్యుమెంట్. అంటే మీకు ఒక పని చేసి పెడుతోంది కాబట్టి అలా విడిపోయి ఉండడము యథార్థము అనే ఆర్గ్యుమెంటు తప్పు. ఎప్పుడూ కూడా మీరు ఘటాకాశము మహాకాశము కంటే విడిపోయి ఉందా లేదా అనే దానిని మీరు ఒక తత్వ చింతనతో, తత్వమును తెలుసుకునే దృష్టితో పరిశీలించాలి తప్ప మీరు ఊరగాయ పెట్టుకోవడం, పచ్చళ్ళు దాచుకోవడం ఈ దృష్టితో తత్వాన్ని పరిశీలించకూడదు. కాబట్టి తత్వాన్ని పరిశీలించేప్పుడు మీ అల్ప ప్రయోజనములు, ఫలములు ఇటువంటి వాటిని బట్టి మీరు తత్వాన్ని నిర్ధారించే ప్రయత్నం చేయవద్దు. కాబట్టి అర్థక్రియాకారిత్వం అంటే మనకు ఉపయోగపడే పనిని చేసి పెడుతోంది అనే ఆర్గ్యుమెంటు యాక్సెప్టబుల్ కాదు. ఘటాకాశము ఎంత ఉపయోగపడినా మహాకాశము కంటే భిన్నముగా ఉండదు. ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాటెవర్, ఇప్పుడు జీవుడి దగ్గరికి రండి, కొంతసేపు జీవుడితో కాలక్షేపం చేద్దాం. దేవుడితో చాలా కాలక్షేపం చేశాం, అంతా దేవుడి గురించే చెప్పాం కదా. నతద్భాసయతే సూర్యో నశశాంకో, అదంతా దేవుడే. ఆఖరికి ఆ దేవుడే జీవుడు రూపంగా వెలిగిపోతున్నాడు ఈ ప్రపంచంలో అని కూడా చెప్పాము. అది కూడా దేవుడి యొక్క విచారమే. ఇది ఎలాగంటే ఆ మహాకాశమే ఘటాకాశ రూపంగా మన ముందు ప్రకాశిస్తోంది అని చెప్పినట్టు. ఇప్పుడు కొంచెం ఆ దేవుడు యాస్పెక్ట్ పక్కన పెట్టి ఈ జీవుడు యాస్పెక్ట్ని పరిశీలిద్దాం. ఎందుకంటే వడ్ల గింజయే బియ్యపు గింజ. ఆ వడ్ల గింజ బియ్యపు గింజ వడ్ల గింజలా ఎందుకుంది? ఆ పైన ఉండే ఊక వల్ల. ఆ ఊక గురించి కొంత తెలుసుకుని అప్పుడు దాన్ని తీసి పారేస్తే మీకు దేవుడు బయటపడతాడు. కాబట్టి ఆ దేవుడే అయి ఉన్న జీవుడు యొక్క జీవత్వాన్ని కొంత పరిశీలించి శోధించి దాన్ని త్రోసిపుచ్చినట్లయితే, ఎలా త్రోసిపుచ్చుతారు? అది సత్యమైతే మీరు త్రోసిపుచ్చటం ఎలా కుదురుతుంది? కుదరదు. కానీ అజ్ఞాన కల్పితమైతే మటుకు జ్ఞానంతో త్రోసిపుచ్చవచ్చును.
కాబట్టి జీవుని యొక్క పరిస్థితిని కొద్దిగా విశ్లేషణ చేసి అర్థం చేసుకుని దాంట్లో ఉండే అజ్ఞానము అనే అంశాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటే జ్ఞానంతో దాన్ని త్రోసిపుచ్చి ఆ జీవుణ్ణే మనం దేవుడుగా నిగ్గుదేల్చగలుగుతాము. కాబట్టి కొంతసేపు జీవుడి గురించి ఆలోచిద్దాం. ఓకే, ఈ టాపిక్ అలా మారింది. ఇక్కడ ఈ జీవుడు ఉన్నాడు చూసారా, వీడు బరువు మోస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా ఎద్దును చూసారా, ఎలా ఉంటుంది ఎద్దు? బరువుని లాగుతూ ఉంటుంది. కర్షతి కర్షతి. ఎప్పుడైనా మీరు గవర్నమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు పొద్దున్నే టిఫిన్ బాక్స్ పట్టుకుని అది భుజాన్ని వేసుకుని ఏడు పావు అయ్యేపటికి బస్సు స్టాండ్ దగ్గర నిలబడి ఆ ప్రభుత్వం వాళ్ళు పంపించేటువంటి బస్సు కోసం ఎదురు చూస్తూ అలా ఆ బరువుతోటి ఆ బస్సులో ఎక్కి అలా నిరుత్సాహంగా ఆఫీస్కి వెళ్తుంటే ఎప్పుడైనా చూసారా? వాడేవి కర్షతి, అలా బరువును లాక్కుంటూ వెళ్తాడు. గవర్నమెంట్ ఉద్యోగులు పొద్దున్న వెళ్ళేప్పుడు ఎంతో భారంతో వెళ్తారు, సాయంకాలం వచ్చేప్పుడు ఉత్సాహంగా వస్తారు. కాబట్టి వీడు ఈ జీవుడు ఉన్నాడే, వీడు కర్షతి లాక్కుంటూ పోతున్నాడు. కర్షతి అంటే బండి లాగుతున్నాడు. ప్రతి మనిషి కూడా, మీరు నేను చెప్పే మాట యథార్థమో కాదో మీరు చెప్పండి, ప్రతి మనిషి కూడా టిక్ టాక్ అని ఉత్సాహంగా నడుస్తున్నట్లు కనిపించినా ఒక కంటికి కనబడి ఒక పెద్ద మూట నెత్తిమీద పెట్టుకుని మోసుకుంటూ నడిచిపోతున్నాడు అనేది వాస్తవమా కదా? పెద్ద బరువు అలా మోసుకుంటూ పోతూ ఉంటాడు. ఆ బరువులో ఏముంటాయి? మన డబ్బు సరిపడుతుందో సరిపడదో, పిల్లలు బాగా పైకి వస్తారో రారో, వాళ్ళ పరీక్షలు ఏమవుతాయో, తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయో అవ్వో, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ సంతానం కలుగుతుందో కలగదో, వంశాంకురం ఇదో పిచ్చి వంశాంకు ఈ పిచ్చితోటే 1.25 బిలియన్కి చేరాం మనం. ఈ వంశాంకురం కలుగుతుందో కలగదో తర్వాత అని ఈ రకంగా మోసుకుంటూ పోతాడు, ఇలా పోతూ ఉంటాడు. సంసార భారంతో మనిషి పోతూ ఉంటాడు, కర్షతి లాగుతూ ఉంటాడు. వేటిని లాగుతున్నాడు వీడు? ఇంద్రియములను లాక్కుంటూ పోతున్నాడు. ఇంద్రియములు వాటిని విషయాలను అవి లాక్కొస్తాయి. వీడు ఇంద్రియాలను లాక్కుంటూ పోతుంటే విషయములను ఆ ఇంద్రియములు లాక్కొస్తాయి. ఇదంతా భాష్యకారులు వర్ణిస్తారు. ఇంద్రియములను లాక్కుంటూ పోతున్నారు. దీన్ని ఈ ఇంద్రియముల విషయంలో మీకు ఒక న్యాయము చెప్తాను. న్యాయం అంటే యుక్తి. అంధపంగు న్యాయము అనేది ఇంద్రియముల విషయంలో వర్తిస్తూ ఉంటుంది. అంధ అంటే అంధ గురుడ్డివాడు, పంగు అంటే కుంటివాడు. ఒక గురుడ్డివాడు ఉన్నాడు, మంచి దిట్టంగా బలంగా ఉన్నాడు, కాళ్ళు ఎలా పడితే అలాగే బలంగా ఉన్నాయి. ఇంకో కుంటివాడు ఉన్నాడు, చక్కటి చూపు కానీ కాళ్ళు లేవు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక టీం ఫార్మ్ చేస్తారు. ఆ టీం ఏమిటంటే, ఈ గురుడ్డివాడిని, గుడ్డివాడు భుజం మీద కూర్చుంటాడు ఈ కుంటివాడు, వాడిని ఎత్తుకుంటాడు వీడు. కుంటివాడిని ఎత్తుకుంటాడు. కుంటివాడు దారి చెప్తూ ఉంటాడు, గురుడ్డివాడు నడుస్తూ ఉంటాడు. ఇది టీము. అలాగే మనకు కూడా కన్ను ముక్కు చెవి ఇత్యాది శబ్దస్పర్శ రూపరస గంధములను తెలుసుకుంటూ ఉండే 5 జ్ఞానేంద్రియములు గలవు. అవి కుంటివి, చూపుంది తప్ప నడవడం చేత కాదు. ఇప్పుడు స్వీట్ ఉందనుకోండి, కన్ను చూస్తుంది. కన్ను చూడి చూసి స్వీట్ను గుర్తుపట్టగలదు. నాలుక స్వీటుని రసాన్ని ఆస్వాదించగలదు. కానీ ఆ స్వీటుని సంపాదించడం కన్నుకి చేత కాదు, నాలుకకి చేత కాదు. ఆ స్వీట్ను సంపాదించాలంటే ఏం చేయాలి? కాళ్ళు నడిచి వెళ్ళి చెయ్యి పట్టుకు రావాలి. కాళ్ళు చేతులు ఉంటే కాళ్ళు నడిచి వెళ్ళాలి, నోటితో మాట్లాడాలి, చేతితోటి పట్టుకుని రావాలి. ఈ 3 కర్మేంద్రియములు సహకరిస్తే అప్పుడు చూపుతో చూసిన దానిని నాలుకతో ఆస్వాదించగలుగుతాడు. ఇది కుంటి గురుడ్డి యొక్క కాంబినేషన్, కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు. కాబట్టి ఈ ఇంద్రియములను వీడు లాక్కుంటూ పోతాడు. అయితే ఇక్కడ జ్ఞానేంద్రియములకే ఫోకస్. ఇక్కడ కర్మేంద్రియాలకి ఫోకస్ లేదు ఇక్కడ. ఎందుకని? మనశ్షష్ఠాని, మనస్సుతో కలిపి 6 అని చెప్పారు కనుక. 5 జ్ఞానేంద్రియములు ఎలాగా
శబ్దస్పర్శ రూపరసగంధములనే ఐదు విషయములను తెలుసుకుంటూ ఉండే శ్రోత్ర చూపు నేత్ర ఇత్యాది ముక్కు నాలుక చర్మము త్వగింద్రియము ఈ ఐదు జ్ఞానేంద్రియములు ఐదు ఇంద్రియాలు మరి ఆరు అంటున్నారే మనస్సు కలపండి మనస్సు అంతరింద్రియము దాన్ని కలుపుకుంటే ఎన్నయ్యాయి ఆరు ఇంద్రియాలు అయ్యాయి ఈ ఆరు ఇంద్రియములను వీడు మోసుకుంటూ పోతున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఈ ఆరు ఇంద్రియములతోటి మోసుకుంటూ పోతాడు ఇప్పుడు హైదరాబాదులో మనస్సుకి అసలు శాంతి లేదు గోవా వెళ్ళిపోతే చాలా శాంతిగా ఉంటుంది నిజమే గోవా మీరు శాంతిగానే ఉంటుంది ఈ మనస్సుని ఇక్కడ విధులు పెట్టేసి గోవా వెళ్ళినట్లయితే శాంతిగా ఉంటుంది కానీ మనస్సును కూడా మీరు మోసుకుని వెళ్ళిపోయారనుకోండి గోవా వెళ్ళినా శాంతి అశాంతిగానే ఇప్పుడు భార్యాభర్త ఇంటి దగ్గర కూర్చుని కీచులాడుకుంటున్నారనుకోండి గోవా వెళ్ళారనుకోండి అక్కడ ఏం చేస్తారు కీచులాడుకుంటారు ఎందుకంటే ఇదే మనస్సు కదా మనస్సుని విడిచిపెట్టి వెళ్తే మాత్రం అంత శాంతి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఈ మనస్సు ఇంద్రియములను మోసుకుంటూ పోతున్నాడు వీడు అయితే ఏమంటే వీడు జీవుడు కదా వీడి స్వరూపం పరమాత్మ కదా వీడు చైతన్య స్వరూపుడు క్షేత్రజ్ఞ స్వరూపుడు ఈ ఇంద్రియములు మనస్సు క్షేత్రమునకు చెందినవి మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరాః ఇది క్షేత్రం ఇంకో లైన్ ఉంది మధ్యలో ఇచ్చాద్వేషసుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఇది క్షేత్రం మనం చూసాం ఇది క్షేత్రము క్షేత్రము అంటే ప్రకృతి అంటే చుట్టూ ఏ ఉందో మనస్సు వరకు అదే చుట్టూ ఏముందో అదే ఇప్పుడు చుట్టూ ఏముంది పృథివీ ఉన్నదా ఇదిగో ఇది పృథివీ ఆపహ ఇదిగో లోపల ఆపహ అగ్ని వేడి లోపల వేడి వాయు లోపల వాయు ఆకాశ లోపల ఆకాశము శబ్దస్పర్శ రూపరస గంధములు బయట ఉన్నాయి వాటికి కౌంటర్ పార్ట్స్ ఇంద్రియములు లోపల గలవు అవేవి ఇవేవి శబ్దాన్ని తెలుసుకునేది చెవి చెవిచే తెలియబడేది శబ్దం చెవికి దొందు దొందే చెవి ఉంటే శబ్దం ఉంది శబ్దం ఉంటే చెవి ఉంది చెవి లేకపోతే శబ్దం లేదు శబ్దం లేకపోతే చెవి లేదు అంత ప్రకృతి ఇంద్రియములు పృథివీ సూక్ష్మాంశము ముక్కు అయినది ఆకాశ సూక్ష్మాంశము చెవి పృథివీ యొక్క స్థూల భాగము బయట ఉన్న పృథివీ ఉంటే స్థూల సూక్ష్మ తేడా తప్పిస్తే అదే అదే సేమ్ థింగ్ ఇట్ ఈస్ సేమ్ పృథివీ స్థూల సూక్ష్మ భేదమే గలదు కాబట్టి ఇంద్రియములు మనస్సు ప్రకృతిలో చెంది ఉంటాయా లేక క్షేత్రజ్ఞునిలో చెంది ఉంటాయా ప్రకృతిలో చెంది ఉంటాయి ఇప్పుడు ఇది ఎలా ఉందంటే నేను ఇక్కడ ఉన్నాను పరమాత్మ నా వెనకాల ఉన్నాడు నా ఎదురుకుండా ప్రకృతి గలదు నేను పరమాత్మకు చెందినవాడను కానీ పరమాత్మ వైపు వెన్ను చూపి ప్రకృతికేసి చూస్తూ ప్రకృతిని కౌగలించుకుని నేను ఉన్నాను ఇది ఎలా ఉందంటే ఒకడు సూర్యుని వైపు వీపు చూపి ఎదురుకుండా ఉన్నటువంటి నీడని కౌగలించుకుని ఆ నీడ వెంట పరిగెడుతున్నాడు వీడు నీడ వెంట పరిగెడితే ఏమవుతుందండి ఎప్పటికి దొరుకుతుంది ఆ నీడ దొరకదు ఎందుకంటే వీడు పరిగెత్తి కొలిది అది కూడా ముందుకు పోతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా సంసారిని ఎరుగుదురు కదా సంసారి తెలుసు కదా సంసారి ఎప్పుడు పరుగులు తీస్తూ ఉంటాడు దేనికోసం సంసారంలో ఉండే విషయాల కోసం పరుగులు తీస్తూ ఉంటాడు ఈ పరుగు ఎప్పుడు అంతమవుతుందో తెలిసినా ది డే హీ ఫాల్స్ డెడ్ అప్పుడు అంతమవుతుంది పోనీ అప్పుడైనా అంతమవుతుంది అప్పుడు అంతం కాదు ఇంకో దేహంలో ప్రవేశించి మళ్ళీ పరిగెడతాడు ఏదో దేహంలో ప్రవేశించడమే గొప్ప అన్నట్టుగా వీళ్ళు పరకాయ ప్రవేశము ఇలాంటి బ్లఫ్ ఒకటి మనకి దీనికోసం పరకాయ ప్రవేశం ఎందుకు ఇక్కడ పోయినవాడు ఇంకో దేహంలో ఎలాగూ ప్రవేశిస్తాడు ప్రవేశించి మళ్ళీ సంసార భారాన్ని మోసుకుంటూ పోతూ ఉంటాడు ఈ పరకాయ ప్రవేశం అనే బ్లఫ్ మనకి ఎందుకండి
మళ్ళీ అది శంకరాచార్యులు ప్రవేశించాడని మళ్ళీ ఇంకో కథ. ఈ రకంగా ఈ కథలతోటి బ్లఫ్స్ తోటి ఆ తత్వాన్ని కలుషితం చేసి పెట్టుకున్నాం మనం. ఎనీవే, సో వీడు కాబట్టి మనిషి ఏం చేయాలి, నీడకేసి చూస్తూ నీడ వెంట పరిగెత్తకూడదు. నీడవైపు వెన్ను చూపి, ఓ నీడ నీకు నాతో నాకు నీతో పని లేదు అని వెన్ను చూపి సూర్యుడికేసి చూడాలి. నేను ఈశ్వరుని యొక్క అంశను అని తెలుసుకుని ఆ చైతన్యమునందు నిష్ట గలవాడై ఉన్నట్లయితే, ప్రకృతితోటి తాదాత్మ్యాన్ని చెందకుండా ఉన్నట్లయితే వీడు పరమాత్మలో కలిసిపోయి ననివర్తతే. కానీ అలా చేయడం జాతగాక అజ్ఞానము కలవాడై వీడు ఏం చేస్తున్నాడంటే ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెంది ఆ ప్రకృతిలో భాగములైనటువంటి మనస్సు ఇతర ఐదు మొత్తం ఆరు ఇంద్రియములను లాగుకుంటూ పోతున్నాడు. భాష్యం, మనశ్రష్టాని ఇంద్రియాణి శ్రోత్రాదీని, అది శ్రోత్రము, నేత్రము, కన్ను, తర్వాత ముక్కు, నాలుక, త్వక్, స్పర్శేంద్రియము అని ఐదు ఇంద్రియములను ప్రకృతి స్థాని ప్రకృతి ఎందున్నాయి, అవి ప్రకృతికి చెందినవి కాబట్టి ప్రకృతి ఎందున్నాయి. ప్రకృతి అంటే ఇప్పుడు కన్ను ఉందండి, కన్ను నాలో ఉంది కదా, ప్రకృతిలో ఎక్కడుందంటే నీలో లేదయా బాబు, కన్ను దేహమునందు ఉన్నది, దేహము ప్రకృతియే, దేహము నిన్ను నేనని ఎవడు అనుకోమన్నాడు. ఈ మాట మనం అనుకున్నాం కదా, దేహాభిమానమే తప్పు. దేహము మీరు నేను దేహము అని మిమ్మల్ని ఎవడు అనుకోమన్నాడు? దేహములో కన్ను ఉందంటే ఎక్కడుంది? ప్రకృతి యందు ఉన్నది. అంటే మరి దీన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. మనలో ఒక దోషం వస్తుంది. ఏమిటంటే ఆ దోషం, వేదాంతంలో అలాగే చెప్తారండి అనేసి ఆయన చెప్తూ ఉంటాడు, మనం వింటూ ఉంటాం, మళ్ళీ మన దారిని మనం పోతూ ఉంటాం. అలా ఉండకూడదు. సో ఇప్పుడు ఒక కొన్ని సత్యములు, కఠోరమైన సత్యములు, వాటిని పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఫిజియాలజీ, ఫిజియాలజీ అంటే బాడీ అండ్ ఇట్స్ ఫంక్షన్స్. ఈ ఫిజియాలజీ, ఇది నాకు చెందినదా ప్రకృతికి చెందినదా? ప్రకృతికి చెందినది. ప్రకృతి స్థాని, ఇది నాకు చెందినదైతే అసలు జుట్టు తెల్లబడినిచ్చేవాడిని కాదు నేను. తర్వాత ఇలాగ ఈ బాల్డ్ ప్లేట్ అసలు నేను రానిచ్చేవాడిని కాదు. ఏమిటనుకుంటున్నారో మీరు, చక్కటి అందమైన తుమ్మెదల గుంపు వంటి క్రాఫింగ్ మెయింటైన్ చేసి ఉండేవాడిని. అది ప్రకృతికి చెందినది, నాకు చెందినది కాదు. హార్ట్ నాకు చెందినదా ప్రకృతికి చెందినదా? ప్రకృతికి చెందినది హార్ట్. అంచేతనే అది ప్రకృతి చెప్పిన మాట వింటుంది తప్ప నేను చెప్పిన మాట వింటుంది. ఓ హార్ట్ నువ్వు ఇటు అటు కాకుండా కరెక్ట్గా కొట్టుకోమని నేను చెప్తున్నా, అది విందు. దానికి ప్రకృతి చెప్పింది ఏమని, నువ్వు కార్బోహైడ్రేట్స్, స్వీట్లు అన్నీ బాగా పుచ్చుకున్నావు కనుక ఓ హార్ట్ నువ్వు సరిగ్గా బీట్ విషయంలో కడబడ చెయ్యి అని ప్రకృతి చెప్తుంది. చెప్తే అది ప్రకృతి చెప్పినట్టు ఉంటుంది. అది కాబట్టి ఈ ఇంద్రియములు, చూపు, కన్ను, కన్ను చైతన్యానికి చెందినదా ప్రకృతికి చెందినదా? కన్ను రూపమునకు చెందినది, రూపాన్ని చూసేది కన్ను. రూపం ఎదురుకుండా ప్రకృతిలో ఉంటుంది, అది ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ప్రకృతి యొక్క ముద్దుబిడ్డ అయిన దేహములో అంతర్భాగముగా ఉంటుంది. ఇంద్రియములన్నీ కూడా ప్రకృతికి చెందినవి. ఫిజియాలజీ ఎంటైర్లీ బిలాంగ్స్ టు నేచర్. ఇంకా సైకాలజీ, మనః ఎంటైర్లీ బిలాంగ్స్ టు నేచర్. మీ స్వరూపంలోకి చేరుకోవాలంటే మనస్సు శాంతమైపోవాలి. అంటే మనస్సు నో మైండ్ అయిపోవాలి. మైండ్ షుడ్ బికమ్ నో మైండ్. అంటే ప్రకృతితోటి స్నాప్ ద లింక్, అప్పుడే మీరు స్వరూపాన్ని చేరుకోగలుగుతారు. మీరు మనస్సును పట్టుకుని అలా సంకల్పాలు చేసుకుంటూ కూర్చున్నారనుకోండి, మీరు ప్రకృతిని పట్టుకున్నవారు అవుతారు తప్ప స్వరూపంలోకి వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ది ఎంటైర్ సైకాలజీ
అని మనస్సు సంకల్పిస్తుందండి. మనస్సు చేత సంకల్పించబడేది ప్రకృతి అవుతుందా పరమాత్మ అవుతుందా? ప్రకృతి అవుతుంది. కాబట్టి ప్రకృతి స్థాని ఇంద్రియములు మనస్సు వాటిని మోసుకుపోతో వాటిని ఎందుకు మోసుకుపోవడం? వాటిని ఎందుకు మోసుకుపోవడం? ఇప్పుడు ఓ దొంగవాడిని ఓ పోలుకి కట్టేశారు, ఓ స్తంభానికి కట్టేశారు. కట్టేసి వీళ్ళు ఎటో పోయారు. వాడు ఈ లోపల చైన్ తెంపుకుందామని చూస్తే చైన్ తెగలేదు, కానీ పోలు విరిగిపోయింది. ఆ పోలు భుజాన్ని వేసుకుని మోసుకుపోతున్నాడు. మన పని అలా ఉన్నది. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షం పొందడం చేతగాక దేహం కుప్పకూలినప్పుడు ఈ సూక్ష్మ శరీరమును ఇంద్రియములను మోసుకుని ఇంకో దేహానికి పోతున్నాడు వీడు. వెల్కమ్ బ్యాక్ టుమారో. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి.